ంత గ్రంథం పార్ట్ నైన్ పునర్జన్మ దివ్యత్వాన్ని ఆత్మ నేనే అన్న తత్వాన్ని అనుభవించడానికి మళ్ళీ మీరు తిరిగి వచ్చారు ఆత్మ నేనే అన్న తత్వమే అన్ని తత్వాలను అన్ని అనుభూతులను ఆలోచన వరణంలోని భ్రమల సర్వస్వాన్ని ఆవరించి ఉంటూ ఉన్న దైవం మాస్టర్ ప్రత్యేకించి ఏ ప్రశ్నలను అడగాలని రాలేదు నేను ఇక్కడికి ఎవరి కోసం ఏ జీ ఏ విషయాలను నేను బోధిస్తున్నా అందరికీ అవి ఉపయోగపడతాయని అనిపిస్తోంది నాకు రామ్ అవును అవి అలాగే ఉంటాయి మాస్టర్ కానీ అతి సాధారణమైన రెండు ప్రశ్నలను మిమ్మల్ని అడగాలని అనిపిస్తోంది నాకు ఈ భూతాలాన్ని వదిలిపెట్టిన తర్వాత మనం ఎంతకంటే ఉత్తమ లోకాలకే వెళ్తాం అని మీరు అన్నారు కదా రామ్ అవును ఈ చర్చా కార్యక్రమం తర్వాత కూడా మరింత ఉన్నత వ్యక్తిత్వ స్థితిలోకి మీరు చేరుకుంటారు ప్రతి క్షణంలోనూ మీ జీవితం పురోగమిస్తూనే ఉంటుంది కాబట్టి ఈ క్షణం ఇంతకు ముందు క్షణం కన్నా మరింత ఉన్నతంగానే తయారై ఉంటుంది కాబట్టి మాస్టర్ సరే రామతాజీ పునర్జన్మ పునర్జన్మలు ఎలా ఏర్పడతాయో కాస్త చెబుతారా ఇప్పుడు మరింత ఉన్నత లోకాలకు వెళ్ళాలనుకుంటున్న మనం మళ్ళీ ఇక్కడికి ఎందుకు తిరిగి వస్తున్నాం అన్నదే నా సందేహం మరి దేన్నో నేర్చుకోవడానికే మళ్ళీ ఇక్కడికి పంపబడుతున్నామా మనం రామ్తా ముందు ఇది చెప్పండి భవిష్యత్తులో మీరు నేర్చుకోవాల్సింది ఏది ఈ భూతలం మీద మీకోసం ఉండదు అని అనుకుంటున్నారా మీరు మాస్టర్ మరి ఇక్కడ అన్ని సంక్షోభాలే కష్టాలే కదా రామతాజీ ఎన్ని బాధల్ని దుఃఖాలని భరించాలి ఈ భూమి మీద అన్ని కష్టాలను మనమే అనుభవిస్తూ ఉండకపోయినా మన చుట్టూ ఎప్పుడూ కనిపిస్తూ ఉండేది అదే కదా అన్ని బాధలకు ఈ భూమి ఆలవాలంగా ఉన్నట్లే ఉంటున్నట్లే ఉంటుంది సమీప భవిష్యత్తులో ఇది మరింత గొప్పగా తయారవుతుందని ఊహించడం కూడా కష్టమే కదా రాంత ఈ భూమి మీద అనుభవింప అనుభవింపబడిన చివరి బాధ తిండి దొరక్క కృషించిపోవడమే మాస్టర్ అందరూ ఆకలి మంటలతోనే అలమటిస్తూ ఉండేవాళ్ళు అప్పుడు అందరి ధ్యేయము ఓ రూపాయి కోసమో ఓ పెన్ ఓ పెన్న కోసమో ఓ సెక్య కోసమో ఎంతో శ్రమించి అలా సంపాదించిన డబ్బుతో ఓ రెట్టెను కాస్త జున్ను మొక్కను మగ్గిపోయిన మద్యాన్ని కొనుక్కొని ఖాళీ పొటను నింపుకోవడం మాత్రమే అయి ఉండేది మరి ఇప్పటి మనుషులు ఎలా ఉన్నారో చూడండి ఒంటిలోని కొవ్వును తగ్గించుకోవడానికే అందరూ సతమతమ సతమతమైపోతున్నారు ఇప్పుడు అందరూ చక్కగా పోషింపబడి బాగా ఒళ్ళు బలిసి ఉంటున్న సమయంలో హఠాత్తుగా ఎక్కడ నుంచో ఎవడో ఊడిపడి చీచీచి ఇదేం సౌందర్యం అంటాడు శుభం కాబట్టి ఇప్పుడు అందరూ పస్తులుండి కడుపులు మార్చుకుని సన్నబడిపోవడానికి నానా యాతనలు పడుతున్నారు ఆహా జీవితం ఓ సాహసం కాక మరేమిటి ఇక్కడ ఉంటున్న బాధ మీరు అంటున్న అహమే మాస్టర్ మాస్టర్ సరే రామతాజీ జీవితం మీరు అంటున్నది అవుతుందని నాకు అంతగా అనిపించడం లేదు అర్థమవుతున్నట్లు పునరావృతం కనిపించడం లేదు అనిపిస్తుంది నాకు ఆ పరిభ్రమణానికి ఓ అంతమే ఉండదా రాంత జీవితం ఓ చక్రభ్రమణం కాదు స్వామి పునరావృతం అయ్యేది కూడా కాదది నిరంతర పరివర్తనమే జీవితపు తీరు అయినా పరిణామక్రమంలో ఎదిగి కొనసాగుతూ ఉన్న జీవితం అనుక్షణము సుస్థిరతనే సంతరించుకుంటూ ఉంటుంది సర్వస్వాన్ని స్వీకరించి ఉంటున్న ఆ జీవితం తన సహజ ధర్మంతో తన ఉనికిలో నుంచే స్వీయ వర్తమానంలోంచే మరుసటి భవిష్య క్షణాన్ని సృష్టిస్తుంది ఆ క్షణంలో ప్రతి వ్యక్తి చేత వారి స్వీయ వ్యక్తిత్వపు తీరులతో ఆ జీవితం సృష్టింపబడుతుంది జీవితం పట్ల ఉన్న దృక్పథం వల్లే ఆ జీవిత పరివర్తన తెన్నుల క్రమం పరివర్తన తీరు తెన్నుల క్రమం ఓ అనంత పరిభ్రమణంగా కొనసాగుతున్నట్లు అనిపిస్తుంది పునర్జన్మ ఓ వాస్తవం సత్యమే ఓ శరీరాన్ని వదిలిపెట్టి మీ వ్యక్తిత్వపు తీరు ఆ మరణాన్ని కోరుకుంది కాబట్టి మరో క్రొత్త శరీరాన్ని ఇక్కడే ఈ భూతలం మీద మరో ప్రదేశంలోనే ధరించడమే అది ఎవరైనా ఎందుకు తిరిగి వస్తారు ఇక్కడికి వాళ్ళు ఇక్కడికి మళ్ళీ తిరిగి రావాలనుకుంటున్నారు కాబట్టి బలవంతంగా ఎవరో తన్ని తరిమేస్తే మీరు ఉన్న తలంలోంచి మళ్ళీ ఓ జన్మోత్పత్తి మార్గంలో అతి ప్రయాసతో యాతనతో జన్మించి మీ చుట్టూ ఉన్న మనుషులందరి ఆహాలకు లొంగి జీవించడం కోసమే ఈ భూతలం మీదకు తిరిగి వచ్చారనుకుంటున్నారా మీరు బలవంతంగా మిమ్మల్ని ఇక్కడికి పంపించే మహాశాసకులు ఎక్కడా ఎవ్వరూ లేరు మాస్టర్ మీ అభిష్టానికి విరుద్ధంగా మీ కర్మల్ని ఎప్పటికీ ఎవ్వరూ చేయించలేరు కనుక మళ్ళీ ఇలా తలం మీద మరోసారి మీ వ్యక్తీకరణ వ్యవహారాన్ని సంకల్పించింది సాక్షాత్తు మీరే మీ ధన్య మీ దైన్యాలకు దురద దుర్దశకు కారణభూతులని ఎవరైనా ఆరోపించి ఎంచి నిందించాలి అనుకుంటే మీరు మీ వంకే మీ కళలోకే చూసుకోవాల్సి వస్తుంది మీ శోభకు మీ వ్యక్తిత్వ స్థితికి మీ శోకమయ లేదా అద్భుత జీవనానికి పూర్తి బాధ్యత ఎప్పటికీ మీదే ఈ సత్యాన్ని ఎప్పటికైనా మీరు గ్రహించి తీరాలి ఈ భూతలం మీద పునర్జన్మించి తీరాలన్న నిర్బంధం ఎప్పుడు ఎవ్వరికీ లేదు కానీ ఈ తలం మీదే జీవితాన్ని యుగాల పర్యంతం సాగించిన మానవుడు ఇదే సర్వస్వమని అనుకోవడం మొదలవుతుంది శరీరాన్ని పోగొట్టుకుని ఇక్కడి అన్ని అనుబంధాలకు ఆట వస్తువులకు దూరమై పోయిన తరువాత మళ్ళీ ఇక్కడికి తిరిగి రావడం కోసం ఆ మానవుడు ఎంతో ఆరాటపడుతూ ఉంటాడు ఈ ఇలా తలమే ఉన్న ఏకైక స్వర్గమని అనుకుంటూ అలా అనుకుంటున్నా ఆ మానవుడికి అదే సత్యం అవుతుంది మీరు సాఫల్యాన్ని సాధించాల్సిన ఏ అవసరమో ఇక్కడ ఉనికిలో మీకు ఉందన్న సంకల్పమే మీ ఈ జన్మకు ఏకైక కారణం ఆనందాన్నో శోకాన్నో దైన్యాన్నో బాధనో మీరు కోరుకుంటున్న మరి దేన్నో ఈ మిథ్యా ప్రపంచ తలం ఈ ప్రపంచ తలం మీద మీరు కోరుకున్నంత పరిమాణంలో స్థాయిలో అనుభవించడమే ఆ అవసరం ఆ అనుభవం పరిసమాప్తమై మీకు మోహం మొత్తిన తర్వాత విసుగొచ్చేసిన తర్వాత మీ వ్యక్తిత్వపు తీరును మళ్ళీ మార్చుకుని మరో కొత్త కొ మరో క్రొత్త గుణానుభవాన్ని సంకల్పించుకోవచ్చు అతి సూక్ష్మమైన విషయం ఇది బాధల దుఃఖాల నరక సదృశ స్థితులతో పాటు ఓ ఊహాస్వర్గం ఉండగలుగుతుందా తప్పకుండా ఉండగలుగుతుంది ఓ వ్యక్తిత్వపు తీరు దూరంలోనే ఆ ఊహాస్వర్గం ఉంటుంది దైవత్వాన్ని అనుభవించడానికి ఆత్మజ్ఞాన ప్రాప్తి కోసమే నేనే దైవం అన్న ప్రజ్ఞార్థాన్ని జీవించడానికే ఈ భూతలం మీదికి మళ్ళీ మీరు తిరిగొచ్చారు ఆ ఆత్మ నేనే అన్న తత్వమే సర్ ఆ ఆత్మ నేనే అన్న ఆ ఆత్మ నేనే అన్న తత్వమే సర్వ వ్యక్తిత్వ తత్వాలను సర్వ ధోరణులను అనుభూతి సర్వస్వాన్ని సర్వ లక్షణాలను ఆలోచన సర్వస్వంలో వాస్తవంగా ఏర్పడుతున్న అన్ని భ్రమలను ఆవరించి ఉంటున్న దైవం ప్రస్తుత నామధేయపు గుర్తింపుతో ఇప్పుడు ఉంటున్న మీరు ఎందుకు ఎలా ఉంటున్నారో తెలుసా మీకు మిగతా ఎన్ని వేషాలను ఇప్పటికే మీరు వేసేసి ఉన్నారు కాబట్టి మిగిలిన ఎన్ని పాత్రలను ఇప్పటికే మీరు పోషించేసి ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఈ పాత్రలో జీవిస్తూ అనుభవాన్ని పొందుతూ ఉన్నారు ఆకలితో అలమటించే దరిద్రుడిగా పుట్టకుండా భాగ్యవంతుడిగా ఎందుకు జన్మించారు మీరు ఆకలితో అల్లాడే అభాగ్యుడి వేషాన్ని అదివరకే వేసేసి డబ్బున్నవాడిగా పుట్టాలని కోరుకున్నారు కాబట్టి ఇప్పుడు అలాగే జన్మించి ఉన్నారు రొట్టెలు చేసి అమ్మి పెళ్ళం బిడ్డల్ని పోషించే వ్యాపారి వ్యాపారిగా ఎందుకు జన్మించలేదు మీరు ఎందుకంటే మాస్టర్ ఆ రొట్టెలు అమ్మి భార్య పిల్లలను పోషించే వాడి పాత్రను ఇదివరకే మీరు ధరించారు కాబట్టి ఆ రొట్టెల్ని అతడి దగ్గరే కొంటున్న వాడి పాత్రలో ఉంటున్నారు మీరు ఇప్పుడు ఈ కర్మ సామ్రాజ్యాన్ని గురించిన ఓ అద్భుతమైన విషయం ఏమిటంటే శాశ్వతంగా కొనసాగుతూ ఉన్న ఈ ఈ జీవిత అవకాశంలో ఏ రీతిలోనైనా మార్పు చెందగలిగే వీలు కూడా ఉంటూ ఇష్టం వచ్చిన రీతిలో ఏ పాత్రనైనా ఎంచుకోగల స్వేచ్ఛ పూర్తిగా మీకు ఉండడమే ఆ జీవన వేదిక మీద పురోగమిస్తున్న మీరు మీ జ్ఞానార్జన మీ జ్ఞానార్జ జయానికి ఇతో దోహదం చేసే ఏ భ్రమలనైనా సృష్టించి ఆడుకోగల ఏ పాత్రలనైనా పోషించుకోగల ఓ అత్యున్నత తలానికి అధిరోహిస్తారు ఆ క్రీడాస్థలి మీద మీరు మహారాజులు కావచ్చు నిత్య దరిద్రులు కావచ్చు ప్రేమించేవారు కావచ్చు ప్రేమింపబడేవారు కావచ్చు బానిస కావచ్చు స్వేచ్ఛాజీవి కావచ్చు మీ ఆత్మ సాఫల్యానికి ఏ ప్రజ్ఞ అవసరమో ఆ జ్ఞానాన్ని మీలో పరినిర్మించే ఏ భ్రమలనైనా ఆ వేదిక మీద మీరు స్వేచ్ఛతో కల్పించుకోవచ్చు మీరు పొందని అనుభవాలు ఇంకా ఎన్నో ఉన్నాయి మాస్టర్ మీరు ఏనాడు ఆచరించిన విషయాలు ఏనాడు ధరించిన పాత్రలు మరి ఎన్నో ఉన్నాయి కనుక ఈ జగతి మీద అవతలు లేని ప్రశాంతితో అతి తక్కువ అవసరాలతో ఆత్మైక జీవ చైతన్యాలు కొందరు జీవిస్తున్నారు అవసరమైన దేన్నైనా కోరుకున్న దేన్నైనా వెంటనే సంభవం చేసుకుంటారు వాళ్ళు నిత్య సంతోషంలో నిత్యానందంలో వాళ్ళు ఉంటారు మాస్టర్ వాళ్ళ ఆలోచన వైఖరిని వాళ్ళ సంకల్ప సాహసాలను మీ అనుభవం కోసం ఇప్పటికీ మీరు ఎంచుకోనే లేదు కదా ప్రజ్ఞాప్రాప్తికి ఆవశ్యకమైన ఎన్నో అనుభవాలను ఇంకా మీరు పొందనే లేదు వాటిల్లో అత్యుత్తమమైన అనుభవం ఏమిటో తెలుసా మీకు కేవలం జీవితం కోసం జీవించడమే అనుభవం మహా జీవిత ప్రజ్ఞ కోసం అతి సామాన్యంగా జీవితం కోసం జీవించడమే అత్యుత్తమ జీవిత సాధన ఆ మహాప్రజ్ఞ మీరు నెలకొల్పన నెలకొల్ప నెలకొన్నప్పుడే మహాశాంతి అనుభవం మీకు కలుగుతుంది ఆనందం అంటే ఏమిటో గ్రహించేది అప్పుడే విస్మరిత దివ్యత్వం మీలో పూర్తిగా పునః ప్రాప్తించేది అప్పుడే ఆ దివ్య ప్రాప్తి అనుభవం ఇప్పటికీ మీకు సిద్ధించ సిద్ధించడం లేదు మీరంతటా మీరే భయపడి పిరికివారైపోయి సహాయక పాత్రల్లోనే శ్రామిక పాత్రల్లోనే పోటీతత్వ పాత్రల్లోనే ఆదర్శవాది పాత్రల్లోనే బాధలు పడే పాత్రల్లోనే మానసిక రోగి పాత్రల్లోనే ఇప్పటి వరకు జీవించారు కాబట్టి మీ భాగ్యం అంతే అని అనుకుంటున్నారు కాబట్టి అదే మీకు ప్రాప్తిస్తోంది కానీ అవన్నీ జీవిత సర్వస్వంలో మీ చేయించుకోబడిన అత్యల్ప పా అత్యల్ప పాత్రలే అత్యల్ప అంశాలే అత్యల్ప విషయాలే అని మీరు గ్రహించగలుగుతారు మిగిలిన వాటిని కూడా దర్శించడానికి మీరు సంసిద్ధులైనప్పుడే అయినప్పుడు మీ మానవ జాతి చరిత్ర సర్వస్వంలో ఎన్నెన్ని ఘట్టాలు సంఘటనలు ఏ విధంగా జరిగి ఉన్నప్పటికీ ఈ జీవితం మహా గొప్పదే కానీ నగరాల సాంద్ర కాలుష్య స్తబ్దంలో సాంఘిక చైతన్య మాంద్యంలో భారంగా బ్రతుకుల్ని సాగతీస్తున్న మనుషులకు ఈ జీవితం మహా నిస్సారంగానే పరమ నికృష్టంగానే పరమ దరిద్రంగానే ఏతన భరితంగానే అతి దైన్యంగానే అనిపిస్తూ ఉండడం నిజంగా అత్యంత దురదృష్టకరమే అయినా ఎప్పుడైనా ఆశయాల నుంచి పరిమిత మానవ చైతన్యం నుంచి బయటపడాలన్న ఓ ధైర్యవేష ధైర్యవేశ సాహస స్ఫూర్తి మీ అంతరంలో ఏర్పడి సువిస్తారమైన రమణీయ ప్రకృతి మహా ఏకాంతంలో మీలో మీలోనే ఉన్న దైవంతో కలిసి సహచర్యం చేస్తూ జీవించగలిగినప్పుడు ఈ జీవితం నిజంగా మహోన్నతమైనదే అన్న మహాశాశ్వతమైనదే అన్న మహా సౌందర్య భరితమైనదే అన్న ఖచ్చితమైన ఇరుక మీలో తప్పక ప్రాప్తించే తీరుతుంది మీరు తిరిగొచ్చింది ఇక్కడికి జీవితం జీవించడం కోసమే మాస్టర్ కానీ ఈ భూతాలం మీదే మిమ్మల్ని బంధించి ఉంచుతున్న విషయాల నుంచి ఈ భూతాలం మీదే మిమ్మల్ని బంధించి ఉంచుతున్న విషయాల నుంచి విముక్తులైనప్పుడే దివ్య ప్రాభావాన్ని జీవిత మహత్వాన్ని మీరు గ్రహించగలుగుతారు మంచు చర్యల మీద మీరు విహరించనే లేదు రాళ్ల వంతెన క్రింద ఏనాడు మీరు దాక్కునేలేదు హేమంతంలో కిటికీ తెరిచి మంచు నేపథ్యంలో రక్తవర్ణంతో మెరిసే పిట్టను మీరు తొంగి చూడనేలేదు చీకట గుహల్లోకి ఏనాడు వెళ్ళలేదు ఎడారి ఇసుక మీద మీరు నడవనే లేదు ఆహారాన్ని అన్వేషించే సర్పాన్ని ఎప్పుడూ మీరు లేదు చూడని గమనించి లేదు ఓ గొప్ప పిరమిడ్ లోపల ఒంటరిగా ఏనాడు మీరు నిద్రించనే లేదు ఎవ్వరూ చూడని ప్రదేశాలకు మీరు ఎప్పుడు లేదు అలాంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి మహాసముద్రం మీద తెరచాప పడవలో పయనించి సాగర జలాల్లోంచి దూసుకుంటూ గాల్లోకి లేచి మళ్ళీ నీటిలోకి దూకే మహామత్స్యాలని ఏనాడు కల్లారా మీరు దర్శించనే లేదు అడవి తుప్పల్లో ఓ జింకను ఏనాడు మీరు తరుముతూ లేదు మీ హృదయాన్ని జల్లునున ఉప్పొంగింపచేసే మీ ఒళ్ళు జలధరించే మిమ్మల్ని పులకరింతలను పులకితులను రోమాంచితులను చేసే మీ ఉనికికి వన్నీ తెచ్చే అద్భుత సహస్కృత్యాలను ఎన్నింటినో మీరు చేయనేలేదు ఆ అనుభవాల్లో ఏ ఒక్కదాని ప్రాప్తికి మీరు పడ్డ శ్రమ కానీ మీరు నేర్చుకున్న విద్య కానీ మీకు ఉన్న హోదా కానీ మీ శరీర యంత్రపు వయస్సు కానీ ఏమాత్రమూ ఏనాడు ఏ విధంగానూ లెక్కలోకి రానే రావు మీరు ఇప్పటికీ పొందని ఆ జీవిత కోణపు అనుభవాలు ఇంకా మిగిలే ఉన్నాయి కానీ అనుభవాలను పొందినప్పుడు మీ మనోదారి దౌర్బల్యాలన్నీ భయాలన్నీ బంధాలన్నీ అనుమానాలన్నీ తొలగిపోవడంతో పాటు ఆనందంతో మీరు పేలిపోతారేమో నివస అనిపించే అద్భుత క్షణాలు కొన్ని మీ అనుభవంలోకి వస్తాయి మీ ఆ ఆనందం విస్ఫోటనాన్ని గమనించడానికి దగ్గరలో ఎవరైనా ఉంటే బాగుండేదేమోనని కూడా అనిపిస్తుంది కానీ నిజంగానే ఎవరైనా మీతో పాటు అప్పుడు ఉంటే మీరు జడుసుకుంటారు అలా భయపడడం మీ సహజ ప్రకృతి నైజం ఏ తప్పు లేదు అందులో సర్వానుభవాల ప్రాప్తినే మీరు ఎంచుకోకుండా ఉండడమే ఆశించకుండా ఉండడమే జీవితపు ఆనంద స్వేచ్ఛ తత్వాలకు పూర్తిగా అన్యంగానే ఉంటున్న మరొకరి ఆశయ వాంఛిత వ్యక్తిత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ బలీయమైన ఒత్తిడికి లోనై మీరు జీవిస్తూ ఉండడమే ఆ భయానికి కారణం మళ్ళీ ఈ భూతలం మీదకి తిరిగి రావడానికి ఇష్టపడకపోతే రా రాకండి ఇక్కడికి వచ్చే తీరాలన్న బలవంతం ఏమీ లేదు నేను ఇక్కడికి తిరిగి రానేలేదు నా వ్యక్తిత్వ స్వర్ సర్వస్వంతో సహా గాలితో పాటు అధిరోహించి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను కనుక వెళ్ళిపోయాను కనుక ఆ అధిరోహణంలో ఓ స్వేచ్ఛ జీవిని అయ్యాను నేను ఓ ముక్త జీవిని నేను ఈ భూమి మీద నేను ఆచరించిన సర్వకర్మలకు అతీణ అతీతున్నయ్యాను కాబట్టి ఆ స్థితి నాకు ప్రాప్తించింది నన్ను నేను క్షమించుకొని జీవిత ప్రేమకుణ్ణయ్యాను నేను దివ్యత్వాన్ని పొందాను జ్ఞానశూన్యుడు పరమ నికృష్టుడు అయినా లాంటి ఓ కిరాతకుడే దివ్యత్వాన్ని పొందగలిగాడు అంటే మీకు కూడా తత్ప్రాప్తి సాధ్యమే మాస్టర్ ఓ మానవుడు ఈ భూతాలం మీద జీవితాన్ని ముగించే పద్ధతి ఆ జీవితంలో జీవిస్తూ ఆ జీవితాన్ని ప్రేమిస్తూ అతి సాధారణ విషయాలతోనే భాగస్వామి అవుతూ తనను భయపెడుతున్న పిరికివాణ్ణి చేస్తున్న పరిమితుణ్ణి చేస్తున్న తన స్వేచ్ఛను హరించి వేస్తున్న విషయాలను ఆశయాలను త్యజించి తన స్వంత స్వేచ్ఛా ప్రవృత్తితోనే ఆత్మ ప్రేమికుడే అయి ఉంటూ తనను ఎవరితోనూ పోల్చి చూసుకోకుండా మనుగుడను సాగించడమే సంగపు ఆదర్శాలకు ప్రతిరూపాలుగా కాక స్వీయ ఆదర్శాల కోసమే మీ స్వంత సత్యం కోసమే ఆమె స్వంత సత్యం మీరు ఎలాంటిదై ఉన్నప్పటికీ మీరు జీవిస్తూ మీ ఉనికి శాశ్వత మీ శాశ్వతాన్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు త తరులత పుష్ప సందోహాలతో జలచర భూచర కేచరాల సమస్తంతో సర్వజీవ సర్వస్వంతో ఏకత్వాన్ని ప్రాప్తించుకుంటారు అప్పుడు మీరు చెప్పవచ్చు నా ఈ జీవిత అనుభవం పూర్తయింది ఇక్కడ సృష్టిలోని జీవిత సర్వస్వాన్ని నేను ప్రేమించాను మరో సాహస్కృత్యం కోసం మరో సుదీర్ఘాంతర తల సామ్రాజ్యంలో మరో నవ్య ప్రజ్ఞ కోసం మరో విభిన్న వినూత్న ఉనికి వ్యక్తిత్వం కోసం సంసిద్ధున్నాయి నేనున్నాను అని ఆ జీవిత కార్యాలన్నీ పూర్తి చేసిన తర్వాత మాస్టర్ జార్జ్వల్య ప్రకాశంతో కాంతిని చిమ్ముతూ డ్రివ్వున సాగే తోకచుక్కలాగా మీరు భూతలాన్ని వదిలిపెట్టి వెళ్తారు నేను ఇక్కడి నుంచి అలాగే నిష్క్రమించాను ఈ భూతలం ప్రియుణ్ణి నేను ఈ భూతల ప్రియుణ్ణి నేను ఇక్కడి లోయల్లో నేను ఎప్పుడు చరిస్తూనే ఉంటాను వనాల్లోని వృక్షాలను ఊపుతూ ఉత్సాహించే నేను పసిపాపల నవ్వుల మీద నర్తిస్తూ ఉంటాను జీవితపు అన్ని విలువలను అందుకున్న నాకు జీవితం అంటే ఏమిటో పూర్తిగా తెలుసు అన్నింటికన్నా మిన్నగా నేను ప్రేమించే నా ప్రియ సోదరులందరి బాధల గురించి నాకు అంతకంటే బాగా తెలుసు బాధలన్నిటి ఉపశమనానికి పరిష్కారాలు కూడా ఉన్నాయి నాలో కానీ నిజంగా నిజ జీవితంలో వాటిని వినియోగించుకోనప్పుడు అవన్నీ నిష్ప్రయోజనాలే మీ మిగిలిన వారందరి వ్యక్తీకరణలు అన్నీ ఈ భూతలం మీద కొనసాగుతూ ఉన్నందుకు కారణం మీ సంకల్పమే మాస్టర్ మీ సంకల్పాలే పునర్జన్మలు మాస్టర్ కృతజ్ఞుణ్ణి రామ్తాజీ మీరు బోధించిన విషయాలన్నింటినీ గురించి నేను ఆలోచిస్తాను రామ్తా ఆ పనే చేయండి అది చేసినప్పుడైనా మరింత కరుణను మీ ఉనికి మీద ప్రసరించుకోగలిగిన మరింత హాయిగా మీ ఉనికి మీద ప్రసరించుకోగలిగి మరింత హాయిగా స్వేచ్ఛగా దాన్ని ఊపిరిపు ఊపిరి పీల్చుకొనివ్వవచ్చు మీరు మాస్టర్ ఈ భూతాలం మీద ఇరుక్కుపోకుండా ఉంటున్నా మీరు ఏం చేస్తూ ఉంటారో ఆ విషయాన్ని గురించి కాస్త చెప్పడానికి ఏ అభ్యంతరము మీకు ఉండకపోతే వినాలని మహా కుతూహలంగా ఉంది రామ్తాజీ రామ్తా మీరు ఏం చేస్తున్నారో సరిగ్గా అదే పనినే నేను చేస్తున్నాను వ్యక్తీకరణమే నేను చేస్తున్నాను మన ఇద్దరు వ్యక్తీకరణల్లోనూ ఒకే ఒక్క భేదం ఉంది మీ వ్యక్తీకరణకు హద్దు ఉంటుంది నా వ్యక్తీకరణకు అపరిమితంగా ఉంటుంది అనంతాన్ని అందుకునే సామర్థ్యం నా వ్యక్తీకరణకు ఉంటుంది నా అంతాన్ని గురించి నేను ఎప్పుడు ధ్యానించను కాబట్టి ఓ అంతం నాకు లేదన్న సత్యం నాకు తెలుసు కాబట్టి ఆనందంగా నేను ఉంటున్నాను మీ జీవితంలో మిమ్మల్ని ఆమె జీవితంలో ఆమెను అతడి జీవితంలో అతడిని గమనిస్తూ నేను ఉంటున్నాను ఇక్కడి మీ భ్రమలన్నింటినీ ఓ యథార్థంగా మీకు కనిపిస్తూ మిమ్మల్ని ఎంతో కలవర పెడుతూ భయ వ్యహాలని చేస్తున్న నానా వర్ణాల భ్రమలన్నింటినీ గమనించి చూస్తున్న నేను నవ్వుకుంటూ ఉంటాను ఎందుకంటే ఆ భ్రమ ఆవరించి ఉన్నంత వరకే చూస్తూ ఉంటున్న మీరు మరింత ముందుకు మీ దృష్టిని సారించి చూసి గమనించడం తప్పించి ఆ భ్రమలోంచి బయటపడడం కోసం మరేమీ చేయనక్కర్లేదు కనుక ఆ భ్రమ ఆవరణం తర్వాత చూడాల్సింది ఇంకా ఉంది కనుక వ్యక్తీకరణ అనే నేను చేస్తున్నాను మాస్టర్ నా ఉనికిలోనే ఆనందంగా నేనున్నాను ఇక్కడ మీకు కనిపించే స్వ స్వరూపము గుర్తింపుతో నేను 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 ఉండనప్పుడు ఉన్నది ఏదో అదే నేను అయి ఉంటాను ఆ సత్యస్థితే విషయ సర్వస్వము జీవ సర్వస్వము ఉద్భవించే వేదిక సమ సప్తమ ప్రజ్ఞాతలం అదే ఆలోచన సర్వస్వ ఆవరణమే సప్తమ ప్రజ్ఞాతలం అనంత శూన్యమైన ఆవరణమే గతి తప్పని కక్షల్లో గ్రహాలను భౌతిక సాంద్రతలు అణువులను స్థిరంగా అనంతంగా ఆవరించి నియమించి ఉంచుతోంది సప్తమ ప్రజ్ఞాతల చైతన్యాలై మీరు ఉన్నప్పుడు ఏ స్థాయిలో మీకు ఉండవు ఓ ఉనికి స్థితి మాత్రమే అది ఆ స్థితిలో సర్వాంశాల అనుభూతి సర్వస్వంగా సంకల్పాల సర్వస్వంగా తయారై మీరు ఉంటారు ఓ ఆలోచనగా మీరు ఉంటే ఆ స్థితి ఎలా ఉంటుందో ధ్యానించి చూడండి ఓ ఆలోచన ఎంత దూరం వరకు పయనిస్తుందో చెప్పగలరా సూర్యో సూర్యోపరి పరితలం మీద ఓ ఆలోచనను ఉంచగలరా మీరు పోని చంద్రునికి వెనుక భాగంలో ఉన్న చీకటి మీద అనంత ఆకాశంలో మినుకు మినుకమని వెలుగుతున్న చిన్న నక్షత్రాల మీద మరో తలంలో ఉంటున్న మరో జీవికి ఓ ఆలోచనను పంపించగలరా మీరు ఓ క్షణం కంటే తక్కువ వ్యవధిలోనే ఆ పని చేయొచ్చు మీరు ఆ సామర్థ్యం మీ అంతరంలోనే స్వత సిద్ధంగా ఉంది ఆ వ్యక్తీకరణను వద్దనుకున్న వాళ్ళు మీరు ఆ వ్యక్తీకరణను కోరుకున్న వాళ్ళు మీరు అందువల్లే ఈ స్థితి ఇలా ఉంది మాస్టర్ మనం భూతలానికి మళ్ళీ మళ్ళీ ఎందుకు తిరిగి వస్తున్నామో గ్రహించిన తరువాత మనకు ప్రాప్తించేది ఏదో ఒక అంశం ఉండే తీరాలి కదా రాంత ఉంది మాస్టర్ ఆనందం అన్నదే ఆ అంశం మరే వ్యక్తిత్వంగానూ కాక మీరుగా మీరున్నప్పుడే మరి ఎక్కడో కాక ఉన్న స్థితి మరి ఎక్కడో కాక ఉన్న స్థితిలో మీరున్నప్పుడే ఆ ఆనందం మీకు లభ్యమవుతుంది ఆనంద ఆనందప్రాప్తే ప్రజ్ఞాప్రాప్తి ఇరుక మరో విషయం మాస్టర్ మీకు దుఃఖంగా దైవంగా బాధగా ఏది ఉంటుందో అదే తరచుగా ఇంకొకరికి ఆనందంగా సుఖంగా తృప్తిగా ఉంటుంది ఈ భూతలం మీద ప్రతి మనిషి జీవితము సంతోషభరితంగానే ఉంటుంది మానవులు ఈ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు వారు ఊహిస్తున్న ఆనందపు ఆదర్శ ఆనందపు ఆదర్శం ఓ వి వెకిలి చేస్తల్లా నిరంతరం రంగుల్ని మార్చుకుంటూ మహా అనిశ్చితంగా అనిశ్చి అనిశ్చింతగా మహాచంచలంగా అనుక్షణము మారిపోతూ ఉంటుంది కనుక ప్రతి వారు ఆనందంగానే ఇక్కడ ఉన్నారు స్వీయ సంకల్పాలతో ఖచ్చితంగా తాము కోరుకున్న కార్యాచరణలనే వాళ్ళు నిర్వర్తిస్తున్నారు కనుక అనారోగ్యాన్ని కోరుకుంటే అనారోగ్యాన్ని పొందుతున్నారు దుఃఖాన్ని కోరుకుంటే దుఃఖాన్ని పొందుతున్నారు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అలాగే తయారై వాళ్ళు ఉంటున్నారు అలా ఉండడమే వాళ్ళ ఆనందం ప్రతి తమ తమ జీవితాలను దివ్యంగా వ్యక్తీకరిస్తూ జీవితానందాన్ని పొందుతూనే ఉన్నారు అలా ఉంటూ ఉండకపోతే ఒక్క క్షణంలో వాళ్ళు మరణిస్తారు వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు మరణించి తీరుతారు తాము చచ్చే తీరాలని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఏదో రోజున ఓ మహా ప్రశాంత మహద మహాన మహదానందంలో స్థితమై ఉన్న మీలో గమనించి చూసినంత మాత్రాన మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ తమ జీవిత వ్యక్తీకరణలో అవి ఎలాంటివైనా ఆనందాన్నే అపరిమితంగా పొందుతున్నారన్న ఇరుక మీరు ఏర్పడే తీరుతుంది మాస్టర్ మాస్టర్ మరో ప్రశ్న అడగవచ్చా రామ్తాజీ ఎన్నో విభిన్న వ్యక్తిత్వాలతో ఎన్నో రో జన్మల్లో నేను ఉన్నానని మీరు అన్నారు గత జన్మల్లో నేను ఎవరినో తెలుసుకోవాలని ఉంది చెబుతారా దయచేసి రామ్తా విపులంగా మీ చరిత్రనంతా చర్చించుకుంటూ కూర్చోవాలంటే ఈ జన్మ సరిపోదు మాస్టర్ ఇరవై వేల మూడు వందల నలభై ఆరున్నర జన్మల చరిత్ర ఉంది మీకు అది కుదిరే పని కాదు కాబట్టి మీరు ఏ సమయంలో ఏ స్థలంలో ఏ మిద్య గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో నిర్ణయిస్తే ఆ జన్మను మనం చర్చలోకి తీసుకురావచ్చు ఈ జీవితం మరీ లౌకికంగా స్తబ్దంగా నిస్సారంగా ఉంటూ ఉందని అనుకుంటున్న వాళ్ళే ఎందరో గతమే గొప్పదైన గొప్పదైన గొప్పదైనదని ఎప్పుడు వాగుతూ ఉంటారన్న విషయాన్ని నేను గ్రహించాను జీవిత స్పందన ఎప్పటికంటే గతంలోనే రమ్యంగా ఉండేదేమో ఇప్పుడు కొరవడిన గొప్పదనం గత జీవితంలోనే మహోత్కృష్టంగా తమకు ఉండేదేమోనని వాళ్ళు అనుకుంటూ చిత్ర విచిత్రంగా గతానికి రంగుల్ని పులుముతూ శౌర్యవంతం చేస్తూ ఓ ఘనకీర్తిని తమ గత జీవితాలకు ఆపాదించుకుంటూ ఉంటారు ఇక్కడి తమ ప్రస్తుత జీవనం మహా మందకోడిగా మరీ విసుగ్గా సాగుతూ ఉన్న స్థితులు గతంలో జరిగిన పోరులో తాము ఎంతటి సూర్యులు తమ రాక కోసం ఎదురుచూస్తూ ఎందర అతివల వలవల విలిపిస్తూ ఉండేవారు అతివలు వలవల విలిపిస్తూ ఉండేవారు యుద్ధం నుంచి తిరిగి వచ్చిన తర్వాత జరిగిన విజయోత్సవం యుగాల పర్యంతం ఎలా కొనసాగిందో ఊహించడమే తన తాను తనను మించిన మహా సౌందర్యవతి మర మరొక్కటి అప్పట్లో ఎలా లేదో ఊళ్ళో మగాళ్ళందరూ తనకంటే ఎలా పడి పడిచచ్చేవాళ్ళు ఊహించడమే ఎంత బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయాన్ని అందరూ గ్రహించి తీరాలి మీరందరూ ఎన్నెన్ని జన్మల్లోనే జీవించి ఉన్నవారే గొప్పవే దివ్యమైనవే అద్భుతకరమైనవే నికృష్టమైనవే మొరటవే ప్రఖ్యాతమైనవే అపఖ్యాతి పాలైనవే అవి అన్నీ కానీ అవి ఎంతటివైనా ఎలాంటివైనా ప్రస్తుతం మీకు ఉన్న ఈ జన్మలతో అవేవి సరితోగవు మీరు ఇప్పుడున్నంత గొప్పగా మరే జన్ గత జన్మలోనూ లేరు ప్రస్తుత వర్తమానంలో ఎప్పుడూ లేనంత అత్యంత మహోన్నతులై మీరు ఉంటున్నారు మాస్టర్ జన్మ పరంపరలో జీవితాలన్నింటిలో సముపార్జించి ప్రోగ చేసుకున్న ప్రజ్ఞా సర్వస్వమే అనుభవ సర్వస్వమే ప్రస్తుతంలో మీరే ఉన్నారు కనుక గతంలోని సర్వస్వానికి ఆశయం ఈ ప్రస్తుత వర్తమాన క్షణమే మాస్టర్ ఎలాంటి వేషాలను మీరు వేసి ఉన్నా ఎటువంటి పాత్రలను మీరు ధరించి ఉన్నా ఎలాంటి భ్రమల్లో మీరు జీవించి ఉన్నా ఎటువంటి అనుభవాలను మీరు పొంది ఉన్నా ఇప్పుడు ఉన్నంత మహోన్నతంగా మీరు ఎప్పుడూ మీరు లేనే లేరు మీకు ఇప్పుడున్నంత ప్రజ్ఞ గ్రహించే తత్వం ప్రేమతత్వం గతంలో మీకు ఎప్పుడూ లేవు ఐదు జన్మల తిరోగమనాన్ని మీకు ఇప్పుడు నేను కల్పిస్తే అప్పుడు మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేరు ఎందుకంటే స్వయమే అయి ఉన్న మీ ఆత్మ మూలాన్ని గుర్తుపట్టలేనంతగా మీరు ఇప్పుడు శుద్ధి చేసుకుని ఉన్నారు కనుక ఇప్పటి మిమ్మల్ని మీ గత జన్మల్లోని మీరే చూడగలిగితే మీరు పురుషోత్తములు అని మేధావులు అని మహా సంస్కర్తలు అని అప్పటి మీరే కీర్తిస్తారు ఆ దైవం ఆహించి ఉన్నవాళ్ళుగా కనిపిస్తారు ఇప్పటి మీరు గతంలోకి మీకు ఆ ఆనాటి అవగాహన కన్నా ఎంతో మహోన్నతమైన మహాప్రజ్ఞ మీకు ఉంటుంది కనుక గతంలో మీరు ఎవరన్నది తెలుసుకోవడానికి ప్రయత్నించడం నిజంగా ఓ అవివేకమే సమాధానాల కోసం గతంలోకి వెనుతిరిగి చూస్తున్న మీరు ఇప్పుడుంటున్న ఈ జీవిత క్షణాన్ని ఎప్పటికీ అనుభవించలేరు మీ భవిష్యత్తు కోసం అది మీకు అందిస్తున్న సమాధానాలని ఎప్పటికీ అందుకోలేరు వెనక్కు తల తిప్పి చూస్తున్న మీ ధ్యాస పూర్తిగా గతం మీదే లగ్నమై ఉండి వారు దంచి వచ్చిన ఈ వర్తమానాన్ని ఏమాత్రమో మీరు దర్శించలేరు కాబట్టి గతంలో మీరు ఎవరన్నా కుతూహలంతో ఉంటున్నా మీకు కనీసం ఈ వర్తమానంలోనైనా ఎవరు ఎవరు మీరు అన్న విషయం తెలియకుండానే పోతూ ఉంది కదా గతంలో మనం ఉండేవాళ్ళమని తెలుసుకోవడం మంచిదే మనకు భవిష్యత్తు కూడా ఉంటుంది అని ఆశించడానికి అది ఉపయుక్తం అవుతుంది కాబట్టి కానీ ఆ జీవిత అనుభవ సర్వస్వాన్ని స్వంతం చేసుకుని ఉన్న మీ ఆత్మల మహా సౌందర్యం స్వీయ ధ్యాన ధ్యానావశిష్టమైన వశిష్టమైన వాంఛిత వైవిధ్యంతో జీవితాన్ని సృష్టించి సాఫల్యాన్ని సిద్ధించుకోగల శక్తి సామర్థ్యాలున్న మహాదైవం స్వయంగా నేనే అన్న ప్రజ్ఞ జాగృతం కోసం నిరీక్షిస్తూ సుప్రతిష్టమై మీలోనే ఎప్పటికీ ఉంటుంది ఈ వర్తమాన క్షణంలోని జీవితాన్ని జీవించడం నేర్చుకోండి ప్రస్తుత క్షణాలు పరమ పవిత్రాలు ఎలా మలుచుకుంటే అలా తయారవగల సమయావకాశాలు అవి మీ వ్యక్తిత్వపు తీరులో అవి ఎలా ఉండాలని మీరు కోరుకుంటే అలాగే ఆ క్షణాలు తయారవుతాయి కోపంతో బొసలు కొడుతూ బాధపడుతూ దుఃఖపూరితాలై అతి దైన్యంతో ఓ క్షణాన్ని మీరు గడపవచ్చు మరో క్షణంలో మీ వైఖరిని మార్చుకుని ఎంతో మనోహరంగా హాయిగా ఉత్సాహంతో సంతోషంతో తృప్తితో అతిశయంతో ఉండవచ్చు ఇంకో రాబోయే క్షణంలో గడిచిపోయిన రెండు క్షణాల వల్ల ఏమాత్రము తీర్చిదిద్దబడని ఆ మరో క్షణంలో చిత్రాం చి చిత్ర చింతాక్రాంతులుగాను శోభాయమానంగానూ అంకిత భావంతోనో పశ్చాత్తాపం పడుతూనో మీరు కోరుకుంటున్న విధంగా ఉండవచ్చు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పుడు మీరు ఎవరన్నదాన్ని గ్రహించి ఆనందంగా ఉండడానికి ప్రయత్నించడం మాత్రమే మాస్టర్ మీ మరో జన్మలో కూడా ఈ జన్మ జ్ఞాపకాలు నిలిచి ఉండాలని మీరు అనుకుంటున్నట్లయితే రాబోయే క్షణాలన్నింటినీ గుర్తిండిపోయేలా మీరు నిర్మించుకుని మీ ఆత్మలు అవి సజీవమై ఉండేటట్లు చేసుకోవాలి అనంతత్వంలో జీవితాన్ని గడపాలి అనుకుంటే మొట్టమొదటగా ఈ ప్రస్తుత క్షణపు సంపూర్ణ జీవనాన్ని మీరు నేర్చు జీవనాన్ని మీరు నేర్చుకుని తీరాలి మాస్టర్ కృతజ్ఞుని రామ్తాజీ ఓ చివరి ప్రశ్న ఏ తలానికి నేను ఎదుగుతున్నానో చెబుతారా రామ్తా తలానికి మాస్టర్ దైవత్వంలోకి మీరు పురోగమిస్తున్నారు మీ దివ్యత్వాన్ని మీరు దివ్యంగా సంస్కరించుకుంటున్నారు దివ్యులై భూమి మీదకి వచ్చి చలికి వణుకుతూ దేశపు టెల్లల మధ్య అల్లాడుతూ మీ దివ్యత్వాన్ని మీ మహాశక్తిని సర్వజ్ఞ సం ప్రజ్ఞను మర్చిపోయారు అందువల్ల ఈ భూతలంలో ఓ బలీమైన బంధం ఏర్పడింది ఆ బంధమే సప్తమ ప్రజ్ఞాతలంలోకి మిమ్మల్ని నడిపిస్తూ ఉంది సప్తమ ప్రజ్ఞాతలంలోకి మీరు పురోగమిస్తున్నారు మాస్టర్ సర్వస్వంలో దైవాన్ని చూడగలిగే తత్వమే అది ఆ సంస్థ ఆ సప్తమ సప్తమతల ప్రజ్ఞ ప్రజ్ఞ ప్రదాత సంపూర్ణంగా అదే మీరు మాస్టర్ మాస్టర్ మీ దీవెనే ఫలించాలి రామతాజీ రామ్తా మీ సంకల్పమే సిద్ధిస్తుంది మాస్టర్ ప్రజ్ఞా విజ్ఞానం సర్వస్వాన్ని గ్రహించే సామర్థ్యం స్వతశసిద్ధంగానే ఉంది మీకు గ్రహించాల్సిన జ్ఞాన సర్వస్వమంతా ఆ దివ్య మానసంలోనే ఉంది కనుక ఆ దివ్య మానసం ఓ గుండెలాగే కొట్టుకుంటూ ఆ జ్ఞానాన్ని మీలోకి నిరంతరం ప్రసరిస్తూనే ఉంటుంది కనుక ఈ పుణ్యభూమి మీద కఠోర సాధనతో పురుషార్థమైన ప్రజ్ఞాప్రాప్తి కోసం ప్రయత్నిస్తున్నవారు ఎందరో ఉన్నారు కానీ ప్రజ్ఞాప్రాప్తి అంటే అసలు అర్థం ఏమిటో అతి కొద్ది మందికే అవగతమై ఉంది ఇక్కడ ప్రజ్ఞను ప్రాప్తించుకోవడం అంటే జ్ఞానపు వెలుగులు ఉండడం అనేది అసలు అర్థం మహోత్కృష్టమైన మహాజ్ఞాన సర్వస్వాన్ని గ్రహించి తద్వారా లభించిన ఆత్మ ప్రకాశంతో ఆ జ్ఞానాన్ని నిత్య జీవితంలో వివేకభరితంగా వినియోగించుకోగల స్వేచ్ఛను పొందడం అన్నది ప్రజ్ఞాప్రాప్తికి పరమార్థం ఆ ప్రజ్ఞాప్రాప్తి మీకు ఎలా ప్రాప్తిస్తుంది ఆ అభ్యంగన స్నానంతో ఓ మూర్తి అభిషేకంతో ఆత్మవిద్య అనేది ప్రాప్తించదు మీ ఆలోచన సంవిధానంలోకి ఆలోచనను స్వీకరించి ఆత్మానుభూతితో అనుభవించి అర్థం చేసుకుని వివేకాన్ని పొందడమే ప్రజ్ఞాప్రాప్తికి ఏకైక మార్గం జ్ఞానానికి ఆ ప్రాముఖ్యత ఎందుకుంది జ్ఞానమే ఓ మహాద్భాగ్యం మీ సంపదలు మిమ్మల్ని విడిపోయినా మీ నుంచి ఎప్పటికీ తొలగిపోనిది మరెవ్వరి హస్తగతము కాలేనిది అన్నింటినీ పునః సృష్టించగలిగే సామర్థ్యాన్ని మీకు పరికల్పించేది జ్ఞానం మాత్రమే కనుక జ్ఞానం మీ స్వంతమై ఉన్నప్పుడు స్వాతంత్ర్యము ఎంచుకోగల స్వేచ్ఛ అవకాశాలు కూడా మీ స్వంతమై ఉంటాయి మహా సామ్రాజ్యాలని సైతం సృష్టించుకోగల సృష్టించుకోవచ్చు జ్ఞానంతో జ్ఞానులై మీరుంటే ఏ భయాలు మీకుండవు జ్ఞానం మీ స్వంతమై ఉన్నప్పుడు మిమ్మల్ని బెదిరించగల బానిసల్ని చేయగల భయపెట్టగల ఏ విషయాలు ఏ అంశాలు ఏ అధికారాలు ఏ అవగాహనలు ఏ నాటికి ఉండవు జ్ఞానం ఏర్పడినందువల్ల ఉద్భవించిన అభయాన్నే ప్రజ్ఞ అంటాం కాంతి ఏర్పడి కారు చీకట్లు తొలగినట్లు జ్ఞానం ఏర్పడి భయాలు తొలగడమే ప్రజ్ఞాప్రాప్తి సహేతుకంగా యోచిం యోచింప యోచింపజేసే తెలిసి ఉన్నదానికన్నా అతీతంగా ధ్యానించగలిగే అవకాశాన్ని జ్ఞానం కల్పిస్తుంది తరచి చూస్తే సర్వస్వాన్ని గ్రహించే మీ బుద్ధి సూక్ష్మతను ధారణ శక్తిని మరింత పెంచి మరింత ఉన్నత జ్ఞానాన్ని స్వీకరించే సామర్థ్యాన్ని జ్ఞానం మీకు కల్పిస్తుంది మరింత విస్తృత విస్తృతులయ్యేందుకు మరింత పరివ్యాపకమైన గుర్తింపు కోసం యత్నించడానికి జ్ఞానమూర్తులుగా తయారవ్వడానికి జ్ఞానం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది ఆ ప్రేరణలో సంకుచిత జీవితపు పరిధుల్ని దాటింపచేసి అనంత జీవిత సర్వస్వంలోకి ఆ జ్ఞానం మిమ్మల్ని తీసుకెళ్తుంది జ్ఞానం ద్వారా నేర్చుకోవాలనే ఉత్సాహంతో సాహసం ద్వారా మహోత్కృష్టమైన అతి సామాన్య స్థితిలో మీరు మహోన్నతులుగా మహోన్నతులవుతారు ఆ సాధారణ వినమ్ర స్థితిలో ఆత్మశాంతిని జీవితానందాన్ని మీరు ప్రాప్తించుకుంటారు ఇప్పుడు మీకు ప్రజ్ఞ విజ్ఞానాన్ని గురించిన ఓ సమగ్ర అవగాహనను అందించాలన్నదే నా ప్రగాఢ వాంఛితం సర్వస్వాన్ని గ్రహించగలిగిన సామర్థ్యం ఎలా మీకు ఏర్పడి ఉంది ఎందుకుంది దానికంత ప్రాముఖ్యత ఎందుకంటే దేన్ని మీరు తెలుసుకుంటారో ఆ సర్వ ఆ స్వరూపాన్ని మీరు సంతరించుకుంటారు కనుక విషయ సర్వస్వాన్ని ఎలా గ్రహించాలో నేర్చుకున్న మీరు ఆ ఉనికి సర్వస్వంగానే తయారై తీరుతారు అదే పరిపూర్ణ దైవం అదే అనంత ప్రజ్ఞ అదే అనంత జీవనం అనంత ఆలోచన సర్వస్వం ఆ ప్రజ్ఞలో మీరు మళ్ళీ పరిమితులు కానీ మహాపరి స్వేచ్ఛే అవధులు లేని మహానందమే అయి ఉంటారు ఉనికిలో ఉనికిలో ఉంటున్న విషయ సర్వస్వాన్ని ఎలా మీరు తెలుసుకోగలరన్న విషయాన్ని అర్థం చేసుకునే ముందు ఆ ఆలోచన సర్వస్వంలోంచే సర్వ విషయాలు ఉద్భవించాయి అన్న విషయాన్ని ఆ ఆలోచన సర్వస్వమే దివ్యమానసం అన్న విషయాన్ని గ్రహించడంతో పాటు ఉనికిలో ఉంటున్న సర్వస్వము తమలోంచి ఆవిర్భవిస్తున్న ఆలోచనలన్నింటినీ మళ్ళీ ఆ దివ్య మానసంలోకి పునఃప్రసారం చేస్తూ ఉంటాయన్న విషయాన్ని సైతం చక్కగా గ్రహించాల్సి ఉంటుంది సృష్టిలో ఉంటున్న ప్రతి విశేషాన్ని ఆవరించి ఓ కాంతి క్షేత్రం ఉంటుంది ఓ కాంతి క్షేత్రం ఆవరించి ఉండని వస్తువు కానీ జీవి కానీ సృష్టిలో ఒక్కటి కూడా లేనే లేదు ఓ ఆలోచనను ప్రతిబింబించే తత్వంతో కాంతి ఉంటూ ఆశయ స్వరూపమైన భౌతిక పదార్థాన్ని సృష్టిస్తూ ఉంది కనుక సృష్టిలోని ప్రతి అంశము తన ఉనికిలో చేస్తున్న ప్రతి ఆలోచనను ఆ కాంతి క్షేత్రం ద్వారా మళ్ళీ చైతన్య స్రవంతలోకి సంకల్ప ఝరిలోకి దివ్య మానసంలోకి పునఃప్రసారం చేయగలుగుతూ ఉంటుంది ఈ తివాసిని ఆ మొక్కను ఈ దీపాన్ని మీరు తొడుక్కున్న చెప్పు చెప్పు తోలును ఓసారి గమనించి చూడండి మీ చేతి వంకో మరో మనిషి వంకో చూడండి ఓ మారు వీటన్నింటిలోనూ ఉన్న సారూప్య లక్షణం ఏమిటి సృష్టిలో అవన్నీ ఉంటూ ఉండడమే ఆ లక్షణం అవన్నీ సృష్టిలో ఉన్నంత మాత్రాన తమ ఉనికిలో స్వయంగా చేస్తున్న ఆలోచనలనే కాకుండా తమ చుట్టూ ఉంటున్న విషయాల మీద ధ్యాసాత్మకమైన ఎరుకను కూడా తమలోంచి నిరంతరం ప్రసరిస్తూనే ఉంటాయి దాన్ని తెలుసుకోవడమే సామూహిక ప్రజ్ఞ పరిగ్రహణం అంటాం మనం తాను ఏ రంగులో ఉందో తన మీద కూర్చుని ఉంటున్నదెవరో గ్రహించగలుగుతున్నా తివా తివాసి తాను ఉంటున్న గదిని గ్రహిస్తున్న మొక్క తమ ఉనికి క్షేత్రంలోంచి చైతన్య స్రవంతిలోకి తమ ఎరుకను ప్రసారం చేస్తూనే ఉంటున్నాయి విషయ స్వరు సర్వస్వపు ఎరుక అనుక్షణము పరివర్తితమవుతూనే ఉంటుంది దివ్య మానసము యావత్ సృష్టికి యావత్ సృష్టికి అయి ఉన్న ఆ సంకల్ప అనంతంగా పరివ్యాప్తి నిరంతర ప్రవాహమై ఉంటుంది కనుక పరివ్యాప్తిస్తూ నిరంతర వ్యా ప్రవాహమై ఉంటుంది కనుక ఈ విశ్వాంతరంలోని మిగిలిన విశ్వ సర్వస్వంలోని దృగ్గోచరం అవుతున్న అగోచరంగా ఉన్న ప్రతి తారామండలము ప్రతి దుమ్ముకణము ప్రతి జీవము తమ ఉనికిలోని స్వీయ ఆలోచనల సర్వస్వాన్ని మళ్ళీ తమ జన్మస్థానమైన దివ్య మానసంలోకి పునః ప్రసారం చేస్తున్నాయి సర్వస్వంలోంచి బయలువేడుతున్న బయల్వేడతున్న బయల్వెల బయల్వెల సర్వ సర్వప్రసారాలు మళ్ళీ ఆలోచన సర్వస్వంలోకే తిరిగి చేరుతున్నాయి సర్వజ్ఞ ప్రజ్ఞ ప్రాప్తించే పద్ధతి ఇదే విషయ పరిజ్ఞానం ఏర్పడే పద్ధతి ఇదే స్థితిలో ఉన్న విశ్వ సర్వస్వాన్ని గ్రహించగలిగే సామర్థ్యం ఎలా మీకు ప్రాప్తిస్తుంది మీ భౌతిక శరీరాన్ని ఆరా అనబడే ఓ అద్భుత తేజ క్షేత్రం ఆవరించి ఉంటుంది మీ శరీరాన్ని ఆవరించి ఉంటున్న ఆ కాంతి క్షేత్రమే మీ భౌతిక స్వరూపాన్ని ఆస్తిలో నిలబెట్టి ఉంచుతోంది కిర్లియన్ ఫోటోగ్రఫీ అనే ఓ నవీన సాంకేతిక ఛాయాగ్రహణ తంత్రంతో ఇప్పటి మీ శాస్త్రజ్ఞులు మీ దేహపు ప్రాథమిక కాంతి క్షేత్రపు వర్ణ చిత్రాలను తీయగలిగారు ఇప్పటి శాస్త్రజ్ఞులు గ్రహించగలుగుతున్న జ్ఞానం కన్నా గొప్ప పరిధులు మీ కాంతి క్షేత్రాలకు ఉన్నాయి మీ దేహాన్ని ఆవరించి ఉంటున్న లేత నీలి వర్ణపు క్షేత్రం విద్యుత్ సాంద్రత నుంచి అనంత ఆలోచన సర్వస్వం వరకు పరివ్యాపించి ఉంటుంది కనుక ధన రుణ విద్యుత్ విద్యుత్ కణాంశాలతో పరినిర్మితమైన బలీయ విద్యుత్ క్షేత్రం మీ కాంతి క్షేత్రంలో ఓ ప్రథమాంశం మాత్రమే విద్యుత్ క్షేత్రానికి అతీతంగా ధనరుణ విద్యుత్కాణాంశాలకు మరి ఏ ఇతర విభజనలు ఉండకుండా ఓ అభివా అవిభాజ్య గానే ఓ శుద్ధ శక్తి స్వరూపంగానే ఆ కాంతి క్షేత్రపు స్థితి ఉంటుంది ఆ అవిభాజ్య తేజోలింగమే మీ దేహపు జీవ చైతన్య కాంతి శరీరం దీన్నే మీలోని దైవమని నేను అంటాను ఆ చైతన్య కాంతి శరీరం దివ్య మానసంతో చైతన్య స్రావంతితో మహాప్రజ్ఞతో అనువదింపబడింది ఉంటుంది అనుసంధింపబడి ఉంటుంది సంకల్పం నుంచి చైతన్య స్రవంతి నుంచి మహాప్రజ్ఞ నుంచి ఆలోచన సర్వస్వాన్ని మీ దిదయస్కాంత క్షేత్ర అంతరంలోని స్వీ అంతరంలోకి స్వీకరిస్తున్నది మీ కాంతి శరీరమే స్వీకరిస్తున్నదే మీ కాంతి శరీరమే ఈ మీ ఆలోచనను మీరు స్వీకరిస్తారన్నది మీ ఆలోచన సంవిధానం మీద ఆధారపడి ఉంటుంది మీ ఆలోచనకు అనుగుణ్యంగానే మీ కాంతి దేహపు విద్యుదయస్కాంత తత్వం ఆలోచన సర్వస్వంలోని ఓ అంశాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది కనుక నిరంతర ప్రవాహమో నిరంతర పరివర్తితమో అయిన సంకల్పాచారి నుంచి వాంఛిత సూక్ష్మాంశాలని మీలోకి స్వీకరిస్తున్న జల్లెడ లాంటిదే మీ కాంతి శరీరం జ్ఞానప్రదాత స్థితిలో అనంత ప్రవాహమే అయి ఉన్న ఆ దివ్య మానసం నుంచి జ్ఞానగ్రహీత స్థితిలో మీ కాంతి క్షేత్ర మాధ్యమం వల్లే జ్ఞానాన్ని గ్రహిస్తూ మీరు ఉంటున్నారు సర్వస్వాన్ని గ్రహించగల సామర్థ్యం అందువల్లే మీకు ఉంటుంది నిరంతర చైతన్య ప్రవాహంలో ఓ అంతర్భాగంగా తయారై ఉంటున్న మీలో అంతర్భాగంగా తయారై ఉంటున్న మీలో జీవ చైతన్య ప్రజ్ఞ ఓ జీవనదిలాగే ఉంటూ మీ స్వీయ ఉనికి సర్వస్వానికి మీ శరీర అంతర్భాగంలోని సర్వకణాలకు కూడా ఓ పోషణను నిరంతరంగా అందిస్తూ ఉంటుంది జీవితానికి పోషణను ప్రాశస్తయాన్ని ఆలోచనే పరికల్పిస్తోంది కనుక చైతన్య ప్రస్రావంతి నుంచి ఉపలబ్దమవుతున్న ఉపలబ్ధం అవుతున్న ఆలోచన వల్లే మీరు జీవిస్తున్నారు మీ దేహంలోని సర్వకణాలకు రక్త ప్రసరణ ద్వారా ఉపలబ్ధం అవుతున్న ఆహారం వల్లే మీ శరీరం జీవించి ఉంటున్నట్లుగా ఉన్నట్లుగానే చైతన్య స్రవంతి నుంచి అందువల్ల అందుతున్న ఆలోచన ఆహారం వల్లే మీ వ్యక్తిత్వ సర్వస్వం పోషింపబడి ఉంటుంది చైతన్య స్రవంతి నుంచి అందుతున్న ఆలోచనతోనే జీవితంలోని ప్రతి కణాన్ని మీరు సృష్టించుకుంటున్నారు నిరంతరముగా చైతన్య స్రవంతి నుంచి ఆలోచనను స్వీకరిస్తున్న మీరు ఓ ఆత్మానుభూతితో దాన్ని అనుభవిస్తూ మీ స్వీయ ఆత్మ సర్వస్వాన్ని పోషించుకుంటూ మరింత విస్తృతం చేసుకుంటూ మరింత విస్తృతం చేసుకుంటూ మీలో అలా పరివ్యాప్తి పరివ్యాప్తితం అవు మీరు అలా పరివ్యాప్తాత్మకమైన జీవిత సర్వస్వపు చైతన్యాన్ని గణనీయంగా పెంచే ఆ ఆలోచన మళ్ళీ ఆ చైతన్య స్రవంతిలోకి పునః ప్రసరిస్తున్నారు ఈరోజు మీరు అదే సృజనాత్మకమైన సంకల్పాన్ని చేసి ఉంటే ఆ సంకల్పాన్ని మీరు చేస్తున్నప్పుడు ఆ ఆలోచన ఓ నిర్జీవ విద్యుత్ తరంగ వేగంతో స్పందిస్తున్న స్ఫూర్తిగా మీ అంతరంగంలో మెదలి మీ ఆత్మలో స్పష్టంగా నిక్షిప్తమవుతూ మళ్ళీ అదే తరంగ వేగంతో మీ నుంచి పునః ప్రసరి ప్రసరితమై మరొకరి స్వీకరణను సృజనాత్మకతకు మరొకరి స్వీకరణకు సృజనాత్మకతకు స్ఫూర్తి మూలమవుతుంది మీ సమస్త సంకల్పాలు సర్వ అనుభూతులు తక్కిన యావన్ మందికి అందుబాటులోనే ఉంటున్నాయి వారి ఆలోచనలతో మీరు పోషింపబడుతున్నట్లుగానే మీ ఆలోచనలతో వారు కూడా పోషింపబడుతూనే ఉంటున్నారు జీవులన్నింటిలోంచి వస్తు విశేష సర్వస్వంలోంచి ఆవిర్భవిస్తున్న ఆలోచనలతో ప్రజ్ఞ ఏర్పడి ఉంటుంది ఆ ప్రజ్ఞను నిర్మిస్తున్న ఆలోచనలన్నీ విభిన్న నిర్దిష్ట విద్యుత్ తరంగ వేగాలను పొందుపరుచుకుని ఉంటాయి కొన్ని ఆలోచనల తరంగ వేగాలు మే మరీ తక్కువగా అతి నెమ్మదిగా ఉంటాయి ఈ భూతలం మీద సామూహిక ప్రజ్ఞలో అటువంటి ఆలోచనలే ప్రబలంగా ఉంటున్నాయి మరింత అపరిమితమైన మిగిలిన ఆలోచనలు అన్ని అత్యంత మహా తరంగ వేగాల్ని పొంది మహాప్రజ్ఞ అవుతోంది విభిన్న నిర్దిష్ట విద్యుత్ తరంగ వేగాలన్నింటి విలువల మొత్తమే అయి ఉంటూ అందులోని నిశ్చిత వేగపు విలువలు ఉన్న ఆలోచనలు సమాంతర వేగపు విలువలున్న ఆలోచనలన్నింటినీ అన్ని వైపుల నుంచి ఆకర్షించుకుంటున్న స్థితిలో ప్రజ్ఞ ఉంటుంది సామూహిక ప్రజ్ఞ అన్నది ఆలోచనలోని విద్యుత్ తరంగ వేగాల సమీకృత సాంద్రతే అయి ఉన్నప్పటికీ గాలి కంటే ఎంతో తేలికైనది అది సర్వజీవుల సర్వానుభూతుల ఆవేశంలోంచి వ్యక్తీకరింపబడుతున్న వ్యక్తీకృత ఆలోచన సర్వస్వమే సామూహిక ప్రజ్ఞా సాంద్రత అవుతోంది ఆ ప్రజ్ఞాస్థితి అప్పటికే ప్రాప్తింపబడి ఉన్న ఆలోచనగా స్వీకరించి ఆత్మానుభూతితో అనుభవించి స్వీయ విద్యుదయిష్కాంత తేజ క్షేత్రంలోంచి చైతన్య సవంత స్రవంతలోకి మిగిలిన వారందరికీ అందుబాటులో ఉండేలా పునః బడితే బడినదే అయి ఉంటుంది ఏ ఆలోచనలతో మీ ఇలాతలం ప్రవృద్ధమవుతూ ఉందో అవన్నీ మీ సామూహిక ప్రజ్ఞలోంచి మీకు అందుతున్న పరిమిత అత్యల్పత వేగాల ఆలోచనలను మాత్రమే మిమ్మల్ని ఎంతో నిర్బంధిస్తూ మీ తప్పుల్ని ఎంతగానో ఎంచుతూ ఎంతో కఠినంగా ఉంటున్న ఆలోచనలే అవన్నీ జీవితేచ్ఛ మృత్యుభీతి తత్వాలతోనే నియంత్రితమై మీ జీవితం సాగుతూ ఉంటుంది కనుక ఆ మృత్యుభీతి భీతి శరీర మన శరీర మరణానికైనా అహంకారపు మరణానికైనా సమానంగానే వర్తిస్తూ ఉంటుంది కనుక ఆ విధంగా ఆహార ఆశ్రయ ఉద్యోగ కాంచనాలను గురించిన తలంపులతో తప్పప్పుల నుంచి చెడుల చెడు చెడుల నిర్ణయాలతో నాగరికత మోజుల సౌందర్యోపాసనాల ఇష్టాల పోలికల స్వాభిరుచులతో వయో రోగ మృత్యు భయాలతో మీ ధ్యాస ముందుగానే లగ్నమైపోయి ఉంటుంది ఈ అత్యల్ప తరంగ వేగాలు ఉన్న ఆలోచనలే అతి సులువుగా మీ కాంతిశరీర క్షేత్రం ద్వారా మీలోకి చేరుకుంటున్నాయి మీ అన్ని వైపుల ఉంటున్న వారందరిలోనూ అత్యంత బాహుల్యంగా అటువంటి ఆలోచనలే రేగుతూ ఉంటాయి కనుక ఆ విధంగా మీరు మహా సంకుచితమై పోయి ఉన్న కుళ్ళిపోయి ఉన్న ప్రజ్ఞతోనే నిరంతరము పోషింపబడుతూ ఉన్నారు అలాంటి ఆలోచనలు స్వీకరిస్తున్న మీరు అవి మీలో కలిగించిన అనుభూతులను మళ్ళీ బాహ్యంలోకి ప్రసరిస్తూ పునర్ పునరుద్ధరిస్తూ మానవుని సంకుచిత పరిమిత ఆలోచన తత్వాన్ని శాశ్వతంగా కొనసాగనిస్తున్నారు ప్రత్యేకించి మీ మహానగరాల్లో ప్రజ్ఞ మరీ సంకుచితంగా ఉంటుంది నగరవాసుల్లో అత్యధిక సం సంఖ్యాకులు ఎప్పుడు అందరితో పోటీ పడుతూ ఎప్పుడు సమభావంతో సమయాభావంతో నాగరికత వ్యామోహాలతో ఉంటూ అందరికీ భయపడు భయపడుతూ అందరికీ దూరంగా జీవిస్తూ ఉండడమే ఈ పరిస్థితికి కారణం ఈ విధంగా మీ మా మీ మహానగరాలన్నీ ప్రజ్ఞా సాంద్రతతోనే ఆవరింప ఆవరించబడి ఉంటున్నాయి ఇతర విశ్వాల నుండి వస్తున్న వాళ్ళు పైనుంచి మీ నగరాల వైపు దృష్టి సారించినప్పుడు వాళ్లకు కనిపించేది మహా పేలవంగా మినుకు మినుకు అంటూ గ్రుడ్డుగా వెలుగుతున్న రంగు దీపాల మస్క వెలుగుల ఆవరణం మాత్రమే అత్యల్ప స్థాయి తరంగ వేగాలున్న సంకుచిత ఆలోచనల సమిష్టి ప్రజ్ఞ విశ్వేతర వాసులకు మీ నగరాల మీద ఆ కాంతి క్షేత్రంగా కనిపిస్తుంది అత్యంత తీవ్ర తరంగ వేగాలను సంతరించుకున్న నిత్యత్వ ఉనికి జీవిత సామరస్య ఐక్యత శాశ్వత జీవన సంకల్పాలే ఆలోచనలే మహాప్రజ్ఞలో ఉంటున్నాయి ప్రేమ సంకల్పాలే అవి ఆనంద సంకల్పాలే అవి మహాప్రాజ్ఞుల సంకల్పాలే అవి ఇన్ని మాటలకు ఇన్ని మాటలను ఉపయోగించి ప్రయోగిస్తున్నా ఆ సూక్ష్మతరంగ మహావేగ సంకల్పాలు ఆ అపరిమిత ఆలోచనలు వ్యక్తీకరణకు అసాధ్యమైనవే అయి ఉన్నాయి వాస్తవంలో ఆ పరివ్యాప్త ఆలోచనలు మీలో కలిగించే అనుభూతులు మాటలకు అందని ఆ భావాలు ఎంతో మనోజ్ఞమై వర్ణనాతీతంగానే ఉంటున్నాయి కనుక ఆ ఉన్నత సూక్ష్మ తరంగ వేగాల ఆలోచనలను నగర మానవ సంకుచిత స్తబ్ద సాంద్రతకు బహుదూరంగా ఉన్న నిర్జనారణ్యాల ఏకాంత ప్రజ్ఞలో ఎంతో సులభంగా అనుభవించవచ్చు అక్కడ జీవితం అతి సామాన్యంగా సమయమే ఉండకుండా శాశ్వతంగా ఆత్మ సామరస్యపు ఆత్మ సామరస్యపు పరిపూర్ణతతో సాగుతూ ఉంటుంది అక్కడ మానవ తీరులకు అందనంతా దూరంలో ఆత్మ ఏకాంతంలో ఓ స్పందనాన్ని మీరే వినవచ్చు చైతన్య స్రవంత నుంచి ఆలోచనను స్వీకరించే సామర్థ్యం ఎలా మీకు ఏర్పడుతుంది మీ ఆలోచన సంవిధానం నిర్దేశిస్తున్న తీరులో మీ అనుభూతి స్థితులకు అనుగుణ్యమైన ఆలోచనను ఆలోచన సర్వస్వంలోంచి మీ తేజస్ శరీరపు విద్యుదష్కాంత క్షేత్ర తత్వ క్షేత్ర తత్వం ఆకర్షిస్తూ ఉంటుంది ఓ ఆలోచనతో మీరు పోషింపబడుతూ ఉండాలి అంటే ఓ అనుభూతిగా ప్రాప్తించి మీలో ఆ ఆలోచన సిద్ధించాలి అంటే ముందుగా ఆ ఆలోచన కాంతి స్వరూపంలోకి దిగివచ్చి సూక్ష్మీకరింపబడాలి అలా కాంతి స్వరూపాన్ని సంతరించుకున్న ఆలోచన మీ తేజ శరీర క్షేత్రంలోకి ప్రవేశించిన వెంటనే ఆ తేజ క్షేత్రం ఓ తక్షణ కాంతి విస్ఫోటనాన్ని పొందుతుంది కాంతిని అందుతున్న అందుకున్న ఆలోచన ఆ విస్ఫోటనాన్ని స్వయంగా పొందుతుంది ఆలోచన పదార్థాన్ని కాంతి సంక్షిప్తీకరిస్తుంది ఆలోచనకు దగ్గర అవుతున్న కాంతి ఆ ఆలోచన స్వరూపాన్ని ఆ విధంగా సంతరించుకుంటుంది అప్పటి వరకు అదృశ్యంగా ఉన్న ఆలోచన ఆ కాంతి విస్ఫోటనంలో కనిపిస్తుంది ఆ ఆలోచన కాంతి స్వరూపంలో తదనుగుణ విద్యుత్ తరంగా వేగ చలిత తీవ్రతతో పరివర్తితమవుతూ మీ మెదడులోకి ప్రవేశిస్తుంది ఈ ఓ విషయం మీద ధ్యాసను లగ్నం చేసిన తక్షణం తదనుగుణ ఆలోచన స్వీకరణ మీలో ప్రారంభమవుతుంది ఓ ఆలోచనను స్వీకరిస్తున్న సమయంలోనే తదనుగుణ ఆలోచన కాంతి స్ఫూర్తిని మీ మెదడు గ్రహిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అలాంటి కాంతి విస్ఫోటనాలను తమ దృష్టి పరిధి చివర్లలో చివర్లలో అనుభవిస్తున్న ఆత్మ జీవన జీవనులు ఎందరో ఉంటు ఉన్నారు ఎన్నో సందర్భాలలో వాళ్ళు దర్శిస్తూ ఉన్నది స్వీయ తేజస్వ శరీరపు ఆలోచన స్వీకృతులనే జ్వజ్వాల్యమానంగా దృగ్గోచరం అవుతున్న తేజో విస్ఫోటనం సంభవిస్తున్న క్షణమే స్వీకరించబడుతున్న ఆలోచన కాంతి క్ష కాంతి శరీర క్షేత్రంలోంచి వారి మెదళ్ళలోకి ప్రవేశించి ప్రత్యక్షమవుతున్న క్షణంగా ఉంటుంది కళ్ళు మూసుకుని ఓ కాంతి కదలికను విచిత్ర వర్ణ విశేషాకృతుల విన్యాసాల విస్తృతను వీక్షిస్తున్నప్పటి మీరు మీ మస్తిష్కంలోకి ప్రవేశిస్తున్న ఆలోచన స్వరూపాన్ని సందర్శిస్తున్నారు మీ మానవ మస్తిష్కం విభిన్న విద్యు విద్యుత్ తరంగ వేగాలున్న ఆలోచనలను స్వీకరించి నిలుపుకొని వృద్ధి చెందించగల సామర్థ్యం ఉన్న విభిన్న భాగాలతో పరి పరినిర్మితమై ఉన్న ఓ అద్భుత ఆలోచన గ్రాహక యంత్రాంగం మీ మెదడులోని ఒక్కొక్క భాగానికి ఆ భాగంలోని కణాల గోడలలో నిలువ ఉన్న నీటి తేమ నీటి తేమ సాంద్రత పరిమాణానికి తగినంత విద్యుత్ స్వీకరణ సంగ్రహణ సామర్థ్యాలు ప్రత్యేకంగా అమరి ఉన్నాయి మస్తిష్కంలోని కొన్ని భాగాలు అత్యున్నత సూక్ష్మ తీవ్రత ఉన్న తరంగ వేగాల ఆలోచనలను స్వీకరించి నిలుపుకొని పెంపొందించగలిగే సామర్థ్యాన్ని పొంది ఉంటూ మరికొన్ని భాగాలు అత్యల్ప తరంగ వేగాల ఆలోచనల వ్యవహారాన్ని కొనసాగించగలిగే పద్ధతిలో నిర్మింపబడి ఉన్నాయి అందరూ అనుకుంటున్నట్లు మీ మస్తిష్కం ఆలోచనలను సృష్టించదు చైతన్య స్రవంతి నుంచి ఆలోచనను కేవలం స్వీకరించే శరీర భాగమే మస్తిష్కం మీ ఉనికి తేజంలోంచి మీలోనికి ప్రసరించే వస్తున్న ఆలోచనను స్వీకరిస్తూ నిలుపుకుంటూ ఓ విద్యుత్ ప్రవాహంగా పరివర్తించుకుంటూ పెంపొందించుకుని మీ కేంద్ర నాడీ మండల వ్యవస్థలో పరిశ్రమ చేస్తూ ఓ అవగాహనను మీలో ప్రాప్తింపజేసే నిమిత్తంతో దైవ నిర్మితమై ఓ ప్రత్యేక అంగం మాత్రమే మస్తిష్కం మీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమైన ఓ రేడియో అన్న ప్రసార గ్రాహక వస్తు విశేషంలో ధ్వనిస్థాయి స్థాయి ధ్వని స్థాయిని స్వీకరిస్తున్న సాంకేత సంకేతాల తరంగ దైర్ఘ్యాల సమాచారాన్ని సూచించే ఎంచుకునే పరికరాల పరికరాలు ఉంటూనే ఉన్నాయి కదా శుభం అదేవిధంగా మస్తిష్కం కూడా విభిన్న తరంగాల ఆలోచనను స్వీకరించే ఓ గ్రాహకమే అయి ఉంటూ ఏ తరంగ వేగపు ఆలోచనను స్వీకరించాలో ఆ తరంగ వేగపు ఆలోచనను స్వీకరించి నిలుపుకునే భాగాన్ని మాత్రమే ఉత్తేజితం చేసే ఉప ఇంద్రియాలతో నిర్మితమై ఉంది మీ మస్తిష్కానికి ఉన్న విభిన్న తరంగ వేగాల ఆలోచనలను స్వీకరించే సామర్థ్యాన్ని పర్యవేక్షిస్తున్న శక్తివంతమైన ఉప ఇంద్రియమే ప్యూట్యూటరీ గ్రంథి అనబడుతూ మీ మస్తిష్కపు కుడి ఎడమల అర్ధ గోళాల మధ్య ఉంటుంది సప్త ముద్ర అన్న మరో పేరు ఉన్న పిట్యూటరీ గ్రంథే మీ మస్తిష్కాన్ని పరిపాలిస్తూ ఉంది మీ మెదడులో వివిధ భాగాలను ఉత్తేజితం చేస్తూ విభిన్న తరంగ వేగాలను అవి స్వీకరించి నిలుపుకునేలా పర్యవేక్షించే బాధ్యత ఆ సప్త ముద్ర అదే ఓ ఆలోచనను సహేతుకంగా ధ్యానాత్మకంగా స్వీకరించడానికి ఓ ప్రజ్ఞను ఓ ప్రజ్ఞను మీలో ప్రాప్తించడానికి సమగ్ర అవగాహన కోసం ఓ అనుభూతి అనుభవాన్ని సంభవం చేయడానికి మీ సామర్థ్యాన్ని ఆవిష్కరించే మహద్వారం అది ఓ ఓ అతి చిన్నది అయినా మహాద్భుతమైనది అయి ఉన్న ఈ గ్రంథే మూడో కన్నుగా ఎందరో వ్యవహరిస్తున్న పిట్్యుటరీ గ్రంథి మంచిది గ్రంథి మంచిది మనకు మూడో కన్ను ఉండదు సరికదా ఓ మూడో కంటికి శిరస్సులో చోటు కూడా లేదు ఆ గ్రంథి కనీసం ఓ కంటిలాగా కూడా కనిపించదు ఓ బఠాని గింజంత పరిమాణంతో ఓ భేరి పండులాగా ఉంటున్న ఈ గ్రంథికి సన్నగా ఉన్న భాగంలో ఓ రేకు పూల రేకు అలాంటి చిన్న మూతి కనిపిస్తుంది హార్మోనులు హార్మోనులు ఉన్న మహా సంక్లిష్ట జీవ రసాయనాలను ఉత్పత్తి చే హార్మోనులు మహా సంక్లిష్ట రసాయనాలను ఉత్పత్తి చేసి స్రవిస్తూ మీ మస్తిష్కపు వ్యాపారాలను ఈ గ్రంథి నియంత్రిస్తూ సాగనిస్తూ ఉంటుంది ఈ నాళాలు ఈ ఉండని ఈ పిట్యూటరీ గ్రంథి స్రవించే హార్మోన్ల రసాలు మస్తిష్కం ద్వారా పీనియల్ గ్రంథికి చేరుకుంటుంది పెద్ద మెదడు అడుగు భాగంలో పిట్యూటరీ గ్రంథికి సమీపంలోనే వెన్నుముక పై భాగంలో ఉంటున్న ఈ పీనియల్ గ్రంథి కూడా ఓ వినాళ గ్రంథి శరీర కణాల్లోకి విభిన్న తరంగ వేగాల ఆలోచనల ప్రసారం జరగడం కోసం వాటిని తగ్గ స్థాయిలో పెంపొందించే బాధ్యత ఈ షష్టముద్ర అన్న మరో పేరు ఉన్న ఈ పీనియల్ గ్రంథిది ప్యూట్యూటరీ గ్రంథి నుంచి పీనియల్ గ్రంథి వరకు సాగే ఈ హార్మోన్ల ప్రవాహమే మీ మస్తిష్కంలోని భాగాలని విభిన్న తరంగ వేగాల సంకల్పాలను ఆలోచనలను స్వీకరించి నిలుపుకునే విధంగా ప్రేరేపిస్తూ ఉంటుంది వినాల గ్రంథుల నుంచి రక్త ప్రవాహంలోకి అందుతున్న హార్మోన్లే దేహ వ్యాపారాలన్నింటికి చక్కటి సామరస్యంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి దేహంలో ఆ సామరస్యాన్ని పరీక్ష పరిరక్షించే బాధ్యత పీనియల్ గ్రంథిదే పీనియల్ గ్రంథి స్రవిస్తున్న హార్మోన్ల మిగతా గ్రంథులన్నిటి స్రావాలను పరస్పర సామరస్యంతో సాగనిస్తూ సామరస్య సమతుల్యతను పరికల్పిస్తున్నాయి ఆ సమతుల్యత స్థాయి గ్రంథుల వ్యవస్థలో స్వీకరింపబడుతున్న సామూహిక ఆలోచనల తరంగ వేగాలు మీద ఆధారపడి ఉంటుంది ఈ ఆలోచనల ప్రకంపనల వేగ తీవ్రతలు ఎంతంత ఎక్కువగా ఉంటాయో అంతంత ఎక్కువ హార్మోన్లు శ్రేవాలను ఆ వినాల గ్రంథులు శరీరావరణలో ప్రసరిస్తూ ఉంటాయి ఎంతెంత మహోన్నతంగా ఆలోచనల తరంగ వేగాలు ఉంటాయో అంతంత పిట్యూటరీ గ్రంథి శ్రేవాలు పీనియల్ గ్రంథి ప్రేరేపిస్తూ మీ మస్తిష్కం మరింత ఎక్కువ తరంగ వేగాల ఆలోచనలను స్వీకరించగలిగే సామర్థ్యాన్ని పెంపొందిస్తూ ఉంటుంది ఆలోచన స్రవంతి నుంచి అందుతున్న ఆలోచన ఓ ప్రజ్ఞాప్రాప్తిని మీకు ఎలా కలిగిస్తుంది తనలోకి వస్తున్న ఆలోచనను మీ కాంతి శరీర క్షేత్రం ఏమాత్రం నిర్వచించదు అంటే ఏ తప్పప్పులను ఎంచకుండా ఏ ఆలోచనను ఏమాత్రం మార్చకుండా యథాతథంగా స్వీకరిస్తుందని అర్థం మీ కాంతి శరీర క్షేత్రం ఆ ఆలోచనను అపరిమితంగా అనే స్వీకరిస్తుంది ఆ ఆలోచన ప్రేరణను మీ మస్తిష్కంలోకి వచ్చి చేరుతున్నప్పుడు ముందుగా అవి మీ పెద్ద మెదడులోని ఎడమ అర్ధగోళంలోకి మీ వివేక తర్క సామర్థ్యాలు స్థితమై ఉన్న చోటుకి మీ పరివర్తిత అహంకారం వర్తించే ప్రవర్తించే చోటుకు చేరుకుంటుంది మరి పరివర్తిత అహంకారం అంటే ఏమిటి మానవానుభవాల వల్ల ఏర్పడి పదులంగా ఆత్మలో దాచుకోబడి సాహేతుకంగా ఆలోచింపజేసే పద్ధతితో పనిచేసే మస్తిష్క భాగాలలో అభివ్యక్తమవుతున్న ఓ అవగాహనే అది సామూహిక ప్రజ్ఞ ఛాయలో ఇలా తలం మీద జీవితాన్ని కొనసాగిస్తున్న దివ్య మానవుడి ప్రగాఢ జీవితేచ్ఛ తత్వాల సముదాయమే అది తన రక్షణ పరిధిలో ఇమడమని ఈ ఇమడని ఈ తరంగ వేగాల ఆలోచనలు ఆలోచనలను మానవ మనుగడకు పూచి ఇవ్వని ఈ తలంపులను ఆ సామూహిక దృక్పథం స్వీకరించదు ఓ పూర్ణానుభవంతో ఉన్నత ప్రజ్ఞాప్రాప్తిని అందించే ఆలోచన సర్వస్వాన్ని తిరస్కరిస్తున్న తత్వమే పరివర్తిత అహంకారం పరివర్తిత అహంకారం స్వీకరిస్తున్న ప్రతి నిర్దిష్ట తరంగ వేగపు ఆలోచన తదనుగుణ విద్యుత్ ప్రవాహంగా పరివర్తింపబడి ఏ మస్తిష్క భాగంలో ఆ ఆలోచన నిలిపి ఉంచుకోబడాలో ఆ భాగానికి పీనియల్ గ్రంథి వల్ల అప్పటికే ప్రేరేపింపబడి ఉచ్చే ఉత్తేజితమై ఉన్న భాగానికి ప్రసరింపబడుతుంది ఆ భాగం ఆ విద్యుత్ ఆ విద్యుత్ ప్రవాహాన్ని వృద్ధి చేసి పీనియల్ గ్రంథుల వ్యవస్థకు పంపిస్తుంది పీనియల్ గ్రంథుల వ్యవస్థే మీ కేంద్ర నాడీ మండల వ్యవస్థను శాసిస్తూ ఉంటుంది తమకు అందుకున్న అందుతున్న విభిన్న ప్రకంపన వేగాల ఆలోచనలను ఆ పీనియల్ గ్రంథులు స్వీకరించి వాటిని మరింత వృద్ధి చేసి కేంద్ర నాడీ మండల వ్యవస్థలోకి ఆలోచనల రాజుబాట అయిన వెన్నుపూసల మధ్య ఉన్న వెన్నుపాములోకి తీవ్ర పీడనంతో నెట్టుతూ చేస్తూ ఉంటాయి పీనియల్ గ్రంథులు నుంచి ఆవిర్భవించి పరశ్రింపబడుతున్న ఆలోచన విద్యుత్ ప్రవాహాలు కేంద్రనాడి మండలంలో ఉన్న ద్రవంలోంచి జలంలోంచి వెన్నుపాము వెంబడి ప్రసరిస్తూ మీ శరీరంలోని ప్రతి నాడికి ప్రతి కణానికి చేరుతాయి జీర్ణరసాల వల్ల ఆహారం నుంచి జనించే వాయువులతో ఓ పోషణ మీ శరీరంలోని ప్రతి కణానికి అందుతూనే ఉంటుంది ఓ ఆలోచన మూలంలోంచి ఉత్పత్తి అవుతున్న విష్పులంగా విష్పులింగంగా అక్కడికి చేరుతుంది ఆ విద్యుత్ అగ్ని కణాలు జీవ కణాలని రగిల్చి వాయువులను వ్యాకో వ్యాకోచింపచేయడం వల్ల కణాలు తమను పోలిన కణాలను పునరుత్పత్తి చేయడం జరుగుతుంది ఈ కణ విభజన కణ పునరుత్పత్తి ప్రక్రియే క్లోనింగ్ అన్న కణ పునఃసృష్టి ప్రక్రియ ఈ విధంగా శరీర వ్యవస్థ సర్వస్వము ఆ ఒక్క ఏకైక ఆలోచనతోనే పోషింపబడుతూ ఉంది అనుక్షణము మీరు స్వీకరిస్తున్న ఆలోచనలన్నింటి ఫలితంగా పర్యవసానంగా ఈ దేహం సర్వానుక్రమ నిర్మాణ వ్యవస్థలో జీవిత నిరూపణం ఆ విధంగానే రుజువై సంభవిస్తోంది ఆలోచన మీ శరీర కణాలన్నింటికి పోషణను నిరంతరము అందిస్తున్న అందిస్తున్న సమయంలో మీ శరీర సర్వస్వము ఆ విద్యుత్ ప్రేరణలకు అనుగుణ్యంగా ప్రతిస్పందిస్తూ ఉంటుంది ఆ పాదమస్తకము నకసక పర్యంతము ఆ విధంగా ఆ ఆలోచన ఫలితం శరీర సర్వకణాల్లోనూ అనుభవింపబడి ఓ ఇంద్రియ జ్ఞానాన్ని ఓ అనుభూతిని మీ శరీరాంతరంలో సృష్టిస్తుంది మీ ఆత్మలోకి మీ అనుభూతే ప్రవేశిస్తుంది నిక్షిప్తమయ్యే ప్రవేశిస్తుంది నిక్షిప్తమయ్యేందుకు మీ ఆత్మ ఓ గొప్ప జ్ఞాపక సంక్షేపకర్త క్షం సంక్షేపకర్త ఓ మహా విలేఖరి అది మీ అనుభూతుల వల్ల ఏర్పడుతున్న ప్రతి అనుభవ జ్ఞానాన్ని ఎంతో విజ్ఞతతో తన జ్ఞాపక భాండాగారంలో పదులుపరుచుకుంటున్న ఓ నిక్ అయిన కంప్యూటరే అది ఓ భావోద్రేకం మీరు ఏర్పడినప్పుడు ఓ తీవ్ర వేగంతో మీ కాంతి దేహాన్ని ఢీకొన్న ఓ ఆలోచన రేకెత్తించే అనుభూతి మీ మస్తిష్ మీ మస్తిష్కం స్వీకరించిన ఆలోచన కేంద్ర నాడీ మండల సర్వస్వంలోకి ప్రసరింపబడి మీ శరీర ప్రతి కణంలోనూ తయారై ఉన్న ఇంద్రియ జ్ఞానాన్ని మీరు పొందుతూ ఉంటారు ఆ జ్ఞానాన్ని మీ ఆత్మ ఓ అనుభూతిగా ఓ అనుస్పందనగా తదుపరి పునర్వీక్షణంలో అన్వయించుకుని సరిపోల్చుకునే నిమిత్తంతో అది పదిలంగా తనలో అక్షరంగా నిక్షిప్తం చేసుకుంటుంది ఓ జ్ఞాపకంగా జ్ఞాపకానికి కొలతలు హద్దులు లేవు ఓ పూర్ణసారమే అది జ్ఞాపకం ఓ దృశ్య వస్తు గణితం కాదు ఓ అనుభూతి గణితమే అది అనుభూతే దృశ్య బింబాన్ని సృష్టిస్తుంది ఆత్మ పదిలపరుచుకున్న పదిలిపరుచుకుంటున్న జ్ఞాపకాలలో స్మృతుల్లో ఏ ఆకార స్వరూపాలు ఏ అక్షర నిక్షేపాలు నిక్షిప్తాలు ఉండవు ఆత్మలో జ్ఞాపకాలు బొమ్మలతో అక్షరాలతో కాకుండా ఆ బొమ్మలు అక్షరాలు రేకెత్తించే అనుభూతులతోనే అను స్పందనలతోనే నిక్షిప్తమవుతాయి ఓ ఆలోచనతో సృష్టింపబడి శరీరమంతటితోనూ అనుభవించబడుతున్న అనుభూతిని ఆత్మ స్వీకరించి మీ హేతువాదపు తత్వం స్థితమై ఉన్న మస్తిష్కపు భాగ ఆవరణలోకి ఆవరణలోని బుద్ధి కౌశల్యంతో గుర్తింపబడగల తదనుగుణ్య ప్రతిబింబం కోసం తన జ్ఞాపక భాండాగార సర్వస్వాన్ని అన్వేషిస్తుంది మీ ఆత్మ మీ అనుభూతిని అభివర్ణించే ఓ సరైన మాట కోసం మీరు వర్ణిస్తున్న ప్రతి విషయానికి సంబంధించి అనుభూతులు కొన్ని అనుభవపూర్వకంగా ఉండి తీరుతాయి పువ్వులను పువ్వులుగా మీరు ఎలా గుర్తించగలుగుతున్నారు అంటే అంతకుముందే వాటిని చూసి ముట్టుకుని పట్టుకొని ఆగ్రహించి అలంకరించుకుని ఉన్న అనుభవం అప్పటికే మీలో ఏర్పడి ఉంది కనుక కాబట్టి పువ్వులను చూడగానే ఓ ప్రత్యేక అనుభూతి మీలో ఏర్పడుతూ ఉంటుంది పట్టు వస్త్రాన్ని పట్టు వస్త్రాన్ని పట్టు వస్త్రంగా మీరు గుర్తించడానికి ఆ పట్టు వస్త్రానికి సంబంధించిన ఇంద్రియ జ్ఞానం అనుభూతి అనుభవాల వల్ల మీరు అంతకుముందు ఏర్పడి ఉన్న జ్ఞానమే కారణం మీ అనుభవాల వల్ల మీలో అంత మీ అనుభవ జ్ఞాన సమాచార సర్వస్వాన్నంతా మీ ఆత్మ తనలో అతి పదిలంగా దాచుకుంటుంది ఈ విధంగానే ఓ ఆలోచన మేలు రేపిన అనుభూతి మీ శరీర సర్వస్వంలో అనుభవించబడినప్పుడు ఆత్మ ఆ అనుభూతిని స్వీకరించి అనుభూతితో సరితూగల పూర్వానుభవాల అనుభూతుల సమాచారం కోసం తన జ్ఞాపక భాండాగారాన్నంతా నిశ్చితంగా శోధిస్తుంది ఆ తర్వాత ఆ సమాచారాన్ని మళ్ళీ మీ మస్తిష్కంలోకే ప్రసరిస్తుంది ఆ ఆలోచన గుర్తింపబడింది అని ఆ అనుభూతి అనుభవ ప్రాప్తి శరీర సర్వస్వంలో సంభవించింది అన్న సమాచారాన్ని సూచించడం కోసం ఓ ఆలోచన ప్రాప్తించేది కేవలం మీ మస్తిష్కంలో మాత్రమే కాదు మీ యావత్ శరీరంలోనూ అది ప్రాప్తిస్తుంది ఆ అనుభూతిని వర్ణించి చెప్పే ఓ మాటను మీరు వెతికి పట్టుకోవడానికి మీ హేతువాదపు మస్తిష్క భాగం ఆ తర్వాతే అనుమతిస్తుంది ఆ ఆలోచన ప్రాప్తి తదన తదవగాహనను అవగాహనలు ఎలా సంభవిస్తాయి అనుభూతుల వల్లే ప్రజ్ఞ అన్నది ఓ సంపూర్ణ అనుభూతి మాత్రమే ఏ విషయపు ఆలోచన అయినా అనుభూతి ముందే అవగాహనలోకి ఎప్పటికీ రానే రాదు అనుభూతి ప్రాప్తించిన ఆ ఆలోచనకి ఇదే గుర్తింపు ప్రాప్తిస్తుంది ఓ ఆలోచనను ప్రాప్తించుకునే పద్ధతి దాన్ని ఓ మస్తిష్కంలోకి స్వీకరించి తదను తదనుభూతిని మీలో అనుమతించి మీ శరీర అంతటితో అనుభవించడం మాత్రమే దేన్ని నిరూపించడం కాదు ప్రజ్ఞ అంటే ఆ అనుభూతిని పొందడమే ప్రజ్ఞ ఒక్కసారి అనుభూతి మీలో ఏర్పడితే ఆ తర్వాత మీరు అనవచ్చు అది నాకు తెలుసు ఆ అనుభవం ఉంది నాలో నాకు తెలుసు అది అని మీ అంతరంలోనే నిజంగా బంగారు స్వాములు మహాప్రజ్ఞలోకి మిమ్మల్ని ప్రవేశింపచేసే మహాదవద్వ మహాద్వారం ఉంటుంది ప్రతి సూక్ష్మ అణువులోనూ ప్రతి మహా నక్షత్రంలోనూ ప్రతి జీవ కణ స్వరూపంలోనూ సర్వస్వంలోనూ రెపరెపలాడుతూ ఏ అగ్ని ఉంటుందో సరిగ్గా అగ్నే మీ అంతరంలో కూడా జ్వలిస్తోంది సర్వస్వంలోనూ ఉంటున్నది ఒకే విధమైన ఆ అగ్నే జీవ సర్వస్వంతో మీ ఏకత్వ ప్రాప్తి సంభవించేది కాంతి తత్వంతోనే మీ ఆత్మానుభూతులకు ఓ ప్రాశస్త్యాన్ని ఏ కాంతిక పరికల్పిస్తుందో ఆ కాంతే విప్పారుతున్న వీరులన్నింటికి నభోంతరంలోని నభోంతరంలోని నక్షత్రాలన్నిటికీ విశ్వస్థితిని విశ్వస్థితిలో ఉన్న విశేషాలన్నింటికీ జీవితాన్ని ప్రసాదిస్తోంది ఆ విధంగా సర్వస్వాన్ని గ్రహించే సామర్థ్యం మీ అంతరంలోనే స్థితమై ఉంది దేన్నైనా గ్రహించడం అనేది మహా అలంకార మహా విశేషణాత్మక మహా వర్ణనాత్మకమైన ఉన్నటువంటి అర్థం వ్యర్థం లేని మాటల్ని మహా తెలివితో అర్థం చేసుకోవడం అనే పద్ధతిలో జరగదు ఓ పువ్వును గురించిన జ్ఞానం మీ అంతర్వాసి ఆత్మానుభూతులకే అందుతుంది ఈ విషయ పరిజ్ఞాన సారాన్నైనా ఎప్పుడూ ఆ వస్తువు ప్రసరిస్తున్న నిర్దిష్ట తరంగావృతమే తరంగావృత తత్వ స్పందనతోనే ఆ భావవేశ స్పందనతోనే గ్రహించగలుగుతారు మీరు దేన్ని మీరు గ్రహించాలి అన్నా మీరు చేయాల్సిందంతా కేవలం దాని అనుభూతిని మీరు అనుమతించడం కోసమే అనుమతించుకోవడం మాత్రమే ఎప్పుడూ సరిగ్గానే అర్థం చేసుకుంటారు మీ అవగాహన ఎప్పటికీ సరైనదే అవుతుంది ఆలోచన మీ జీవిత అనుభవాల్ని ఎలా సృష్టిస్తుంది పీనియల్ గ్రంథి ముద్ర ప్రాప్తించిన జ్ఞానాన్ని ప్రత్యక్ష సంభవంగా వాస్తవం చేయగల గొప్ప అనుసంధానకర్త మీ ఇష్ట ఇష్ట ప్రకారమే స్వీకరింపబడుతున్న ప్రతి జ్ఞానాంశము ఓ వాస్తవంగా ముందుగా మీ శరీరంలోనే సంభవిస్తుంది ఓ అనుభూతిగా మీరు స్థితమవ్వడం కోసం ఓ ఆలోచనను తదనుగుణ్య విద్యుత్ ప్రవ ప్రకంపన స్పందనగా పరివర్తించి పరివర్తించి మీ శరీర సర్వస్వంలో ప్రవర్తింపజేసి ప్రసరింపచేసి మీ శరీర సర్వస్వంలో ప్రసరింపజేసే బాధ్యతను పీనియల్ గ్రంథి వహిస్తోంది కనుక ఎంతెంత అపరిమితంగా ఓ ఆలోచన ఉంటుందో అంతంత తీవ్రంగానే అంతంత వేగంతోనే ఆ విద్యుత్ స్పందన మీ శరీర సర్వస్వంలో దూసుకునిపోతూ అంతంత గొప్పవైన అంతంత ఘనమైన అనుభూతులే మీ శరీరంలో ఏర్పడుతూ ఉంటాయి అప్పుడు ఆ అనుభూతి ఓ నిర్దిష్ట ప్రకంపనావృతి ప్రకంపనావృతి వేగంగా మీ ఆత్మలో నిక్షిప్తమై భద్రపరచు పరచబడుతుంది మీ ఆత్మలో నిక్షిప్తమై ఉంటున్న ఆలోచనకు సంబంధించిన ప్రతి అనుభూతి ఆ తర్వాత మీ తేజ క్షేత్రంలోకి ఓ వాంఛితంగా ప్రవేశపెట్టబడుతుంది ఆ వాంఛితమే మీ కాంతి శరీరంలోని విద్యుదయిష్కాంత క్షేత్రావరణాన్ని ప్రభావితం చేసి ఇంచుమించు ఆ స్థితిని పునః కల్పించే పరిస్థితులను విషయాలను వస్తువులను వ్యక్తులను ఆకర్షించేలా చేస్తుంది ఎందుకు చేస్తుంది ఎందుకంటే ఆలోచనకు సంబంధించిన అనుభూతిని భౌతిక శరీరంలో ఈ మూడు పరిధుల వాస్తవంలో అనుభవించడానికి వివేకమనే ఆ అనుభవ పురస్కారా పురస్కారాన్ని పొందడానికే మీ వాంఛితాలు సంభవాలుగా ఎలా అవుతాయి వాంఛితం అన్నది ఓ వస్తువు ద్వారానో వ్యక్తి ద్వారానో అనుభవం ద్వారానో మీ కోరిక ఫలిస్తుంది అన్న ఆలోచనే తప్ప అంతకంటే మరేమీ కాదు ఏ సంకల్ప సిద్ధిని మీరు వాంఛిస్తూ ఉంటారో అనుభూతితో అభిలషిస్తూ ఉంటారో ఆ వాంఛితమే మీ కాంతి శరీరపు విద్యుత్ యష్కాంత క్షేత్రంలోంచి బహిర్గతమవుతూ ఆలోచన స్రావంతిలోకి ప్రసరించి మీ కోరికను తీర్చే పరిస్థితులనే వస్తువులనే వ్యక్తులనే మీ దగ్గరకు ఆకర్షిస్తుంది ఎంతెంత పరిపూర్ణంగా ప్రగాఢంగా మీ సంకల్పానుభూతి శరీరాంతరంలో సంభవిస్తూ ఉంటుందో అంతంత పరిపూర్ణంగా అది సిద్ధిస్తూ ఉంటుంది మీ వాంఛితం సిద్ధిస్తుందని సిద్ధిస్తుందన్న జ్ఞానం ఎంత ప్రగాఢంగా మీలో స్థితమై ఉంటుందో అంత త్వరితంగా అది సంభవం అవుతుంది ఓ మహా తీవ్ర వేగ తరంగమే అయిన మీ ప్రగాఢ ప్రజ్ఞ మీ విద్యు విద్యుదయష్కాంత క్షేత్రావరణంలోనికి వాంఛితాన్ని బలోపేతం చేస్తూ వృద్ధి చెందిస్తూ మీ ఇచ్ఛాశక్తిని పెంపొందిస్తూ ఉంటుంది కాబట్టి సృష్టి సర్వస్వాన్ని గ్రహించగల సామర్థ్యం స్వతసిద్ధంగానే మీకు ఉంది మీ మస్తిష్కపు నిర్మాణం జరిగింది సర్వస్వాన్ని గ్రహించగల వీలుతోనే దేహదారి అయిన ఆ దైవం ఈ మూడు పరిధుల తలంలో దివ్యత్వపు ఏ పరిధినైనా గ్రహించగలిగే వీలు కల్పించే పద్ధతిలోనే మస్తిష్క నిర్మాణం జరిగింది మీరు తెలుసుకోవడానికి ఇష్టపడి మీ శరీరం అనే అద్భుత గ్రాహకంతో స్వీకరిస్తున్న ప్రతి ఆలోచన ఓ సంభవంగా ప్రత్యక్షమవుతుంది ముందుగా మీ శరీరపు అనుభూతులుగా మీ శరీర అనుభూతులుగా ఆ తర్వాత మీరు కల్పించుకున్న జీవిత నియమాలకు అనుగుణ్యంగా ఈ భౌతిక తలం మీద మీరు కోరుకుంటున్న దేన్ని ఆయన ప్రాప్తించుకునే సామర్థ్యం మూలంలోంచి భౌతిక తలం మీద కనురెప్పపాటు సమయంలో సంభవం చేసుకోగల శక్తి మీకు ఉంది అతి పరమ సూక్ష్మ విజ్ఞానం ఇది స్మరించండి ఆలోచనే ఉంది ఆ తర్వాత కాంతి కనిపిస్తుంది స్థాయి తగ్గిన కాంతి విద్యుత్ విద్యుత్ స్పందన అవుతుంది విద్యుత్ స్పందనలా స్థాయి తగ్గి తగ్గి పదార్థ సర్వస్వంగా తయారవుతుంది పదార్థ సర్వస్వం స్థాయి మార్పు చెంది స్వరూపాకృతి తయారవుతుంది ఈ సత్యమే శరీరంలో కూడా పనిచేస్తూ ఉంది మీ మస్తిష్కంలోని గ్రాహకాంశం ఓ ఆలోచనను కాంతి రూపంతోనే స్వీకరిస్తోంది తదనుగుణ్య విద్యుత్ ప్రేరణనే శరీరాంతర పదార్థ సర్వస్వంలో అది చేస్తుంది ఓ అనుభూతిగా దాన్ని అది గ్రహించడానికి మీ వాంఛితాలను సిద్ధించుకోవడానికి మీరు చేయాల్సిందల్లా మీరు అభిలషిస్తున్న వాంఛితపు అనుభూతిని ప్రగాఢంగా పొందడం మాత్రము పొందడం మాత్రము ప్రజ్ఞ సంప సంపత్స్వర సర్వస్వమైన ఆ దివ్యాపిత దగ్గరికే చేరుతున్న ఆ వాంఛితం సిద్ధించి సాక్షాత్కరిస్తుంది జ్ఞాన సర్వస్వం అంతా జ్ఞాన సర్వస్వం అంతా ఇంతే అతి సూక్ష్మంగా ఉందా ఇది మహా సంక్లిష్టంగా ఉండాలనుకుంటున్నారా సంక్లిష్టం మహా సంక్లిష్టంగా అతి సూక్ష్మంగా ఉందా ఇది మహా సంక్లిష్టంగా ఉండాలనుకున్న ఉండాలనుకున్నారా దీన్ని